సార్, మనం ఏర్పాటు చేద్దాం అనుకున్న వ్యక్తి జైల్లో ఉన్నాడు. డోంట్ వరీ సార్, ఇంకా ఒక సూపర్ వ్యక్తి ఉన్నాడు, పీకేఆర్. అతనే సార్ ప్రొఫెషనల్ కిల్లర్ రాయ్. అతను ఇప్పుడు పేరోల్పై బయటకు వచ్చాడు. ఈరోజు సండే కాబట్టి హోటల్ తాజ్లో ఉంటానని చెప్పాడు. ఓకే సార్. మిస్టర్ పీకేఆర్? ఎస్ పీకేఆర్. అది నేను కాదు, నేను అతని అసిస్టెంట్ బ్రోనో. లోపల మీటింగ్ లో ఉన్నారు. హూ ఆర్ యూ? నేను పీకేఆర్ ని చూడాలి. ఓకే, హేయ్, హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తొమ్మిది. 50 పైసలు తక్కువ ఉందయ్యా? డబ్బులు లేకుండా మిమ్మల్ని ఎవడరా ఆటకు రమ్మన్నది, ఇస్తారా లేదా? మిమ్మల్ని చూడడానికి ఒకటి వచ్చాడు. వెళ్ళండి వెళ్ళండి, ఇందులో తోటాలు లేకపోవడం మీ అదృష్టం. రెండున్నాయిగా బాస్. అది నా అవసరానికి. కొన్ని రోజులైంది కావలసిన వ్యక్తి కనిపించండి. అతన్ని కనిపెట్టి భద్రంగా ఇక్కడికి తీసుకురావాలి. ఇంత చిన్న విషయానికి నన్ను వెతుకుంటూ వచ్చావు? నా కింద పనిచేసే వాళ్ళకి నేను మొహం ఎలా చూపిస్తానయ్యా? లక్ష రూపాయల అడ్వాన్స్. మనిషిని తీసుకొస్తే 400,000 రూపాయలు, టోటల్ 5 లాక్స్. తీసుకొచ్చేద్దాం. దానికి అవసరమే లేదు. ఆంధ్రాలో కనిపించకుండా పోయిన వారందరి లిస్టు తీసి మేము వాడిని పట్టుకుంటాం. అందులోంచి మీ వాళ్ళు ఎవరో నువ్వే గుర్తుపట్టి వెతుకోగలవు. మిస్టర్ బ్రోనో, కమ్ క్లోజ్. ఎరా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, ఫోటో లేకుండా ఎలా కనబడతావరా? బై ద బై, గివ్ మీ ద ఫోటో. ఎక్కడ చూసినట్లే ఉంది. వీడిని మేము కనబడతాం. ఇది మా సార్ నంబర్, ఇక్కడ నుంచి ఆయన మీతో మాట్లాడతారు. నో ప్రాబ్లం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? నో 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 నో, డీటెయిల్స్ అంతా మేము తీసుకోం, మాకు ఫోటో ఉంటే చాలు. ఓకే. కావలసిన పనిముట్లు, టూల్స్ అన్నిటిని తీసుకురా. నువ్వేం చేస్తా ఉంటే పక్కన రామారావు కొట్టుకెళ్ళి 4 పరోటాలు కూరమో పట్టుకుని తీసుకురా. మరి నాకు? నీకు ఒక బన్ను, సింగిల్ టీ చాలే. భోంచేసిన తర్వాత ఎన్ని రోజులైతే తృప్తిగా తిండి తినే. వాణ్ణి కనిపెట్టే వరకు మనం ఈ హోటల్లో ఉండకూడదు. మన ఈ వేరు కుప్పం కొద్ది రోజులుగా మన ఊళ్ళో సరిగ్గా పనులు సాగట్లేదు. ఇది మన దేశానికి, మన గ్రామానికి చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి ప్రత్యేకమైన విషయం గురించి, దాని గురించి పూర్తిగా మాట్లాడడానికి అర్హత ఉన్న మన ప్రియాతి ప్రియమైన ప్రముఖ నాయకుడు, గౌరవనీయులైన సురేష్ గారిని ఈ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియాతి ప్రియమైన ప్రజలు మన భారతదేశం పేరడిగితే మన మనసులకు తృప్తిపడి ఆనందపడతారు. తెలుగు పేరు చెప్తే రక్తం వేడెక్కుతుంది. ఇది నేను రాసిన మాట కాదు, మన ఊరు తలలోని 1000 మంది ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకుండా నీతి లేని మాటలకు చెప్తున్నారు. మనం చాలా బాధలు అనుభవిస్తున్నాం. అందువల్ల మన గ్రామానికి ఒక వైన్ షాప్ రావాలి. అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నదో నాకేమి అర్థం కావడం లేదు. అందుకని నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఫ్యాషన్ షాప్ దగ్గర క్యూలో నిలబడి కొట్టుకుంటున్నారు, సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడి అక్కడ కూడా కొట్టుకుంటున్నారు. కానీ అదే సమయంలో మన వైన్ షాప్ దగ్గర క్యూలో నిలబడిన వాళ్ళు మాత్రం కుల మత భేదాలు ఏమీ లేకుండా ఎంత ప్రేమతో అభిమానంతో నడుచుకుంటున్నారు. అందువల్ల మనం క్షమించాలి. ఇలాగే ఇంకో చోట కూడా నేను మీటింగ్ చెప్పాలి, అందువల్ల సెలవు తీసుకుంటున్నాను. ఇలా రావయ్యా.
ఎందుకయ్యా బలిచినట్టు భయపడుతున్నావు? మాట్లాడవయ్యా. సోదర సోదరి మనులారా, ఈరోజు వైన్ షాప్ క్లోజ్ చేశారు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. నీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎంతసేపు ఎందుకు మాట్లాడినానే? కొంచెం తక్కువగా ఉందా? సరే దాని గురించి వదిలే, ఒక చిన్న సమస్య. ఏంటి? దాస్ ఇటువైపే వస్తున్నాడు. ఈ బ్లౌజ్ ని నేను కుట్టిస్తా. నోరు ముసుకుని వెళ్ళరా. అమ్మయ్యా తప్పించుకున్నాన్రా దేవుడా. ఈ పీచుమిటా మొహం వాడాననుకుంటా. శివ, నీతో చాలా రోజులుగా చెప్తా ఉన్నాను, నువ్వు బండి వేసుకుని ఇటు పక్క రావద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ దారిలో రాకూడదంటున్నారు, మరి ఏ దారిలో వెళ్లాలో మీరే చెప్తే. పోయినసారి నువ్వు బండి వేసుకొచ్చినట్టు ఎంత మందిని గుద్దావు, అందరూ దెబ్బలు తిని ఉన్నారు, నీకు చూసావు కదా. నేను గుద్దేసిన వాళ్ళు ఎంతమందినా? ఎక్కువ మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశానే. హలో, ఈ రోజు నేను ఎవరిని గుద్దలేదు కదా. ఇక్కడున్న ఆసుపత్రి వాళ్ళందరికీ డబ్బులు మేమిచ్చావు, నీకేనా తెలుసా? పెద్ద సహాయమే. ఇలాంటి పరిస్థితుల్లో నా కోసం ఎంతమంది జనం వచ్చారే. మీరందరూ కాస్త ఓర్చుకోండి, ఇంకొద్ది రోజుల్లో నేను బండి నడపడం నేర్చేసుకుంటాను. ఏంటి గన్న? ఓడిపోను. నేను ఓడిపోనురా, మొదటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడేమో ఊళ్ళో వాళ్ళ మీద పడ్డావా? ఇతను ప్రాణాలతో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చిన్న వయసులో ఆర్మీలో కూడా చచ్చిపోయి ఉన్నట్టయితే కుటుంబానికి ఏదో ఒక ఉపయోగం ఉండేది. గొప్ప వీరుడు అనుకుంటున్నాడు. చేతిలో 10 పైసలు లేదు కానీ ఊరంతా అప్పు మాత్రం చేశాడు. కానీ ఇతనికి ఇతని నాన్నకు మాత్రం ఈ ఊరినంతా ఏలాలని ఆశ. అది నిజమే. అమ్మకి నాన్నకి ఏదైనా సమస్య అంటే అది మీకు మీరే మాట్లాడి తెలుసుకోవాలి. పోగరా, ఈ రోజు నీ కథ ముగించేస్తాను. ఊరికే ఉండు అయ్యా, ఆమె చెల్లెలు కొడుకే కదా. నీ కథ అయిపోయింది. ఊరిని ఎవరిని కొట్టడానికి ఇది తీసుకొచ్చా? ఇది రాడు కాదురా, బైక్ లో ఉన్న బంపర్ వచ్చేదారిలో ఊడి కింద పడిపోయింది. శివదాసన్నా, అక్కడ సురేష్ అన్నని కొడుతున్నారు. ఎవరు? బ్లేడ్ దాసన్నా. ఏంటి? అతను సురేష్ అన్నని తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. ఏంటా, వాళ్ళిద్దరూ కలిసి ఈ దారిలో వస్తున్నారా? ఇటువైపు. ఓ, ఇటువైపా? ఇప్పుడు చూడరా అలా పరిగెత్తాను. పడికిరనేదవా, వాడు ఇటువైపు వస్తున్నాడని చెప్పుండొచ్చు కదా. వాడు ఈ దారిలో వెళ్ళి అలాగే ఇరుక్కునిండేవాడు కదా. ఎటు పక్క వెళ్ళినా దొరికిపోతాడు. అటువైపే వస్తున్నారు. నేను తెలివైన వాడివి దాసు కాదు, బ్లేడ్ దాస్. ఇప్పుడు చెప్పు శివ ఎక్కడ? ఇలా చూడండి, వాడికి బాబాయ్ అవటం వల్ల నేను చెప్పలేకపోయాను. నిజంగా వాడు ఇంట్లో లేడండి. వాడు ఏంటంటే నాయుడుపేటలో ఉన్న వాళ్ళ పెద్దనాన్నగారు ఇంటికి వెళ్ళాడండి. ప్రమాణం చేసి చెప్తున్నానండి, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అయినా నువ్వు పెళ్లి చేసుకోలేదే. నేనైతే పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకుంటే ఈ పాటకు నా పిల్లలు ఉండేవాళ్ళు కదా. నేను అబద్ధం చెప్పనండి, మీరు శ్రమపడి ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు అని మీతో చెప్తున్నాను. ఒకటి ఆయన పక్కన మాట్లాడండి, లేదంటే నా పక్కన మాట్లాడండి. అయ్యగారు కదా మీకు డబ్బులు ఇస్తున్నారు. లేదు, మేము ఎటువైపు నుంచి అయ్యగారు అటే నిలబడమనండి, ఇటే నిలబడమనండి, లేదైనా ఇంకెక్కడ నిలబడి. వీళ్ళైతే నువ్వు భయపెట్టచ్చు, నన్ను భయపెడతానికి అవ్వదు. అయితే వాడైతే లేకపోయాడు, డబ్బు నువ్వు ఇస్తావా? నీ ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గరే కదా ఉన్నాయి, పద. సరిరా నాతో రా. తర్వాత మీకు నేను విషయం చెప్పాలి, వాడు నాయుడుపేట నుంచి వచ్చే వరకు బాబాయ్ దాసన్నా. వాడే కదా అవునంటున్నారు. నాయుడుపేట నుంచి వచ్చేదారి షార్ట్ కట్. అవును, నువ్వు బాగున్నావా దాసు? నేను బాగున్నా. ముంబై నుంచి సూర్ వచ్చాడు. ఎవరు? అదే మీ బాబు.
అదే దాసన్న నన్ను చూడడానికి ఇంటికి వస్తున్నారని వినే ఎందుకు అనవసరంగా మీరు అంత దూరం నడుచుకుంటూ రావడం, నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దామని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నుంచి పోదాం. ఇక్కడే పక్కనే. ఏది జరిగినా మన మంచికే. చాలా బాగుంది కదా. ఏ నువ్వు ఇక్కడికే వచ్చావా? భలేవాడివి, ఆ కుర్రోడు అబద్ధం చెప్పి నన్ను ఇటువైపు పంపించేశాడు. వాడు తినడానికి అబద్ధం చెప్పడానికి మాత్రం నోరు తెరుస్తాడని నీకు తెలీదా? తెలీదు, ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. వాడు చాలు చాలు చాలు, మీరిద్దరు మాట్లాడింది చాలు, నాకేం జవాబు చెప్తారు? అయ్యగారు, అదేంటంటే వీడికి రావాల్సిన డబ్బులు ఇక చాలా ఉన్నాయి, అందుకని మనం ఇక్కడ నిలబడకుండా అక్కడ నిలబడితే ఎలా ఉంటుంది? సరే రండి. నాయకా, మేము కూడా రావాలా? మీరు రెండరా కూడా? అవును, వీళ్ళిద్దరు మీ పని వాళ్ళ. సంవత్సరానికి ఒకసారి స్నానం చేయమన్నాడే. బ్రూస్లీ, మీ చెల్లెలికి పెళ్లి చేసేది ఇవ్వబోతున్నారా? అదే కండిషన్ ఉందని చెప్తున్నాను. చాలా రోజుల నుంచి ఈ బండి చూపించా కదా, నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. నేను చెప్తానే కదా నీ బండి కొన్నావు. ఇలాంటి బళ్ళు వల్ల కదండి రోడ్లన్నీ గతకలు అయిపోతున్నాయి. అదే కదండి ఇప్పుడు సమస్య. పెర్మిషన్ లేకుండా ఇసుకలు మేము తోడేస్తున్నామని పోలీసులు మా మీద కేసు పెట్టారు, అందుకని దీన్ని ఇనప సామాన్లు కూడా అమ్మలేకపోయాండి. ఇదంతా నాకు సంబంధించిన విషయం కాదు సురేష్. డబ్బు తీసుకుని 3 సంవత్సరాలు అయింది, నాకు నా డబ్బే కావాలి. ఇదిగో చూడండి, ఈ 5,000 ముందు తీసుకోండి, నేను ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించుకోండి. ఇది ఆ మొదట అసలు కాదు బాబు, వడ్డీ తీసుకున్నాను. డబ్బు తీసుకుని మోసం చేస్తూ ఉన్నారు. కరెక్ట్. నోరు మూసుకుని రండిరా. రారా. ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల నువ్వు బతికిపోయావు, లేదంటే నీ పని పట్టేవాణ్ణి. నువ్వు చేసిన పని వల్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్న నాకు ఈ రోజు తలదించుకున్నట్టు అయ్యిందిరా. ఎందుకురా నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఇలా చూడండి, ఇంతవరకు బాబాయ్ అని పిలిచాను, మరోలా పిలిచేటట్టు చేయకండి. మీరు చెప్పినట్టేగా ఈ లారీ కూడా కొన్నాను, మట్టి కూడా తీశాను. నాకు కావాల్సిందే మీ అందరి వల్లే కదరా, నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాను కదా. లేకపోతే అమ్మాయిలు క్యూ కట్టి ఉండేవా? అది నిజమే కదా. ఇలా చూడు, నువ్వు మాట్లాడడం వల్ల నా మనసు విరిగిపోయింది. జేబులో డబ్బులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఒక కటింగ్ డబ్బులు ఎవరా? కటింగ్ కావాలంటే ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండండి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఎవరికి చెప్పకండి. కొత్తగా బిజినెస్ చేస్తున్నానని చెప్పాను, గాజులు తీసుకున్నాను, ఆ అమ్మిన డబ్బే వాడుకోవాలి. పెద్ద విషయంగా చెప్తున్నా, మహాత్మా గాంధీ లాంటి వారు చెల్లెలు కొంగులోంచి డబ్బులు తీసేసి బీడీ సిగరెట్ కొనుక్కునేవారు. అది నువ్వు చదివావా? అవేం నేను చదవలేదు. తన తోడబుట్టిన చెల్లెలతో హిందీలో ఏమని చెప్పారో తెలుసా? తుమారా హాత్ మే కంకన్ హై, ఇస్మే కంకర్ సో, పసో మే తంబాకు పీలే, పైసా నహీ చాయే. అలా అడిగినప్పుడు నువ్వు కంకణం ఎక్కడి నుంచి తెస్తావురా? నా దగ్గర బోల్డ్ ఐడియాలు ఉన్నాయి, దీన్ని ఓల్డ్ గోల్డ్. నిన్ను చూస్తుంటే గాంధీ కూడా వేస్తేరా. అవును, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ గాజుకు సొంతమైన వాళ్ళు అదే మీ అక్క బావ, అదే ఈ రాత్రికి విజయవాడ నుంచి వస్తున్నారు. ఈ రోజు రాత్రేనా? అన్నయ్య వచ్చేలోగా గాజు విడిపించిస్తానని మా అక్కకి మాట ఇచ్చానే, దానికి ఇదే ఇచ్చివచ్చు కదరా. అది మంచి ఐడియానే. నాన్న, నువ్వు వాడికి బుద్ధి మాటలు చెప్పినా ఏ గుళ్ళోనూ తాయెత్తు కట్టినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. వీడి వల్ల ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను, ఊరంతా అప్పు చేశాడు. వాడి దగ్గర నా చెడ్డ అలవాటు ఎప్పుడు వాణిచ్చి దూరం అవుతుందో అప్పుడే వాడు బాగుపడతాడు. అవును, అదే నేను అనుకుంటున్నా. ఆ మాత్రం కూడా వాళ్ళకు తెలియలేదా? 45 ఏళ్లుగా కుటుంబం అంటూ లేకుండా తిరుగుతున్నాడే మీ తమ్ముడు ఓ సురేష్, వీళ్ళ చిన్న అన్న. చాలు చాలు. వాడా, వాడి ఇంట్లో ఎక్కడ కనపడినా చెయ్యిలో కాళ్ళిరిసేమని చెప్పాను కదా. అది బానే ఉంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మరొక విషయం, నేనిక్కడికి వచ్చానని తెలిస్తే తను ఈ గడప కూడా తొక్కుండేవాడు కాదు. ఈసారి మాత్రం వాళ్ళిద్దరిని చూడకుండా వెళ్ళను. ఇలా చూడండి, పైన్ షాప్ ముందు పోరాటం జరిపేందుకు మీరే మనుషులు పంపించారని అందరూ అనుకుంటున్నారు. అవును, అది మన రాష్ట్రానికి అత్యవసరమైన ఒకటే కదమ్మా, మనం అది తాగటానికి టౌన్ వరకు వెళ్తున్నాం కదమ్మా. ఏమ్మా చెప్పండి. అప్పు చేసేనా మీకు కావలసిన సరుకు శివ ఇస్తున్నాడు కదా, ఏమంటారు? వస్తున్నా. ఏమండి, తను చెప్పింది విన్నారుగా, మీరే వాడు చేసే పనులకి హెల్ప్ చేస్తున్నారంటోంది. వాడికి టైం బాగోలేదు, జాతక ప్రకారం వాడికి 7 నాటి శని. ఇప్పుడు వాడు కష్టపడ్డానో 6 మాసాల తర్వాత చూడు వాడు ఎంత పెద్దవాడు అవుతాడో, నువ్వే చూస్తావు కదా. ఈ లాటరీ ఖచ్చితంగా నాకే కుడుతుంది. ఇదిగో నా డబ్బులు తీసుకోండి, బ్యాలెన్స్ ఇవ్వండి. చిల్లర లేదు గాని ఈ పుస్తకం తీసుకుంటావా? అవన్నీ నాకు వద్దండి, నాకు చిల్లర కావాలి. అవసరం నీకు వస్తుంది? వద్దని చెప్తున్నానుగా, నాకు ఈ బిస్కెట్ చాలు. స్టైల్గా తింటూ ఉండొచ్చు కదా. కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నోరు లేని జీవులకు బిస్కెట్ పెడితే పుణ్యం. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. కాసేపు మాట్లాడకుండా ఉండనా? మా ఇంట్లో కూడా కుక్క ఉంది, దానికి బిస్కెట్లు ఇలాగే వేస్తాను. అన్ని నీకే వేయను, కొంచెం నేను తినాలిగా. చాలా బాగుంది.
అన్న ఎందుకన్నా మురుగుతోంది? నేను ముందే చెప్పాను కదా ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దని. ఇక నువ్వు ఇస్తూనే ఉండాలి. ఇవ్వకుండా ఒక అడుగు కూడా పక్కకు వేయలేవు, లేదంటే కొండ పీకేస్తుంది. ఏంటి అదిగో అక్కడ కూర్చున్నాడు కదా, నువ్వు రాకముందు ఆ కుక్కకు బిస్కెట్ వేసింది అతనే. డబ్బు లేదు కాబట్టి ఆ కుక్క చేతిలో ఇరుక్కుపోయాడు, నువ్వు వచ్చావు తను తప్పించుకున్నాడు. ముందే నాతో చెప్పుండొచ్చు కదా, ముందే చెప్పాను. ఆయన నువ్వు వేస్తూనే ఉన్నావుగా, సరే అలాగే వేస్తూనే ఉండు, ఇలాగే ఇంకెవరైనా ఇరుక్కుంటారు. నాకు కావాలి, నోర్లేని చెవి కదా అని బిస్కెట్ వేస్తే తెగలాగిస్తుంది. ఇక దేనికి ఒక బిస్కెట్ కూడా అయినా. ఏ బండ్యాపరా, ఆహా నిన్ను ఎక్కడ నిన్ను ఎతికేది? ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా కుక్కకి బిస్కెట్ వేసి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎందుకు వేస్ట్ చేస్తుంటావు? వద్దన్నా, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అన్న, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. ఓ తీసుకురా. ఈ రోజు నా టైం అదిరిపోయింది. ఈ కుక్క ఎటువంటిదిరా? అది చాలా సూపర్ కుక్క. తిను తిను, త్వరగా రారా. ఒరే దాసు, ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. ఏంట్రా చెప్తున్నావు? ఈ కుక్క కరుస్తుందా? బిస్కెట్ వేస్తూనే ఉంటే ఇది కరవదు, వేడాన్ని ఆపేసామంటే మాత్రం నిన్ను కరిచి పీకేస్తుంది. ఏం చెయ్యాలి? అది పడుకోవాలి. శివరాత్రికి. శివరాత్రి ఎప్పుడురా? 2 వారాల ముందే కదా ఇది ముగిసిపోయింది, ఇంకా 1 సంవత్సరం వెయిట్ చెయ్యి. మన ఊరికి బ్రాందీ షాప్ వచ్చేసింది, మన గ్రామానికి బ్రాందీ కొట్టొచ్చింది. అవును, పీకేఆర్ ప్రొఫెషనల్ కిల్లర్ రోనే. బై ద బై, హూ ఆర్ యూ? మహేంద్ర కుమార్. ఏమైంది? చెప్పిన పని. నా ఆపరేషన్ లో మొదటి ఘట్టం చాలా దిగ్విజయంగా జరిగింది, మేము వాడిని చూసాం. వెరీ గుడ్. ఇక మీదట వాడు అక్కడి నుంచి తప్పించుకోకూడదు. నా కంటి దృష్టి నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు, ఏ నిమిషంలోనైనా మీ దగ్గరికి వాడిని తీసుకురావచ్చు. గుడ్. కానీ వాని ఒంటిపై చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఓకే ఓకే. బస్, మన తర్వాతి ప్లాన్ వాణ్ణి ఎలా ఎత్తుకురావాలో దాని గురించి ప్లాన్ వేద్దాం. ఆఫ్ కోర్స్. అందువల్ల మనిద్దరం ఈ గ్రామంలోనే నివాసం ఉండి వాడు ఏం చేస్తున్నాడో వాడి మీద దృష్టి సాగించాలి. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాణ్ణి మనం ఇక్కడి నుంచి ఎత్తుకుపోవాలి. కానీ బస్, మనం ఎక్కడ ఉండాలి? దానికి ఓ దారి ఉంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని మనం స్నేహం చేసుకోవాలి, అది నీ పని. నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పెద్ద డీల్ చేసేటప్పుడు మాత్రం మీరు చేస్తారు, పన్నులు తినేదానికి మాత్రం నేనా? నా భార్యకి తెలిసిందంటే మొహం మీద ఉమ్మేస్తుంది తెలుసా. యూస్లెస్. ఈ సమయంలో నా చేతిలో తుపాకీ ఉంటే ఆ తుపాకీతో కొట్టి నేను చంపేసేవాణ్ణి. అమ్మా ఏంటమ్మా, ఈ రోజు సౌమ్య పెళ్ళని ఎన్నిసార్లు చెప్పాలి? అది కాక పెళ్లి చెప్పులకు వేరే వస్తున్నారా? ఆ జులై వెదలు వస్తున్నారని ముందే చెప్పొచ్చుగా. అయితే నాన్నగారు నీతో చెప్పలేదా? నాకు ఉదయమే తెలిసింది, మంచి అబ్బాయి, MBA చదివాడు. నాన్నగారి దగ్గరున్న ఫోటోలో అతన్ని చూశాను. ఫోటోనా? మీరేం చెప్పినా సరే, నా ఫ్రెండ్స్ వస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళడం గురించి తను చెప్తోంది? అది తన ఫ్రెండ్కి ఈరోజు పెళ్లి. ఏంటి? తనని తీసుకెళ్లడానికి తన ఫ్రెండ్స్ అంతా వస్తారంటుంది. అయితే నిన్ను చూడ్డానికి వచ్చి మీ అమ్మని చూసి వెళ్తారా? నాకిప్పుడు పెళ్ళొద్దు. నీ మనసులో ఏదైనా కోరుకుంటే దాన్ని అలాగే పెట్టుకో. మర్యాదగా నేను చెప్పేది విని అలాగే ప్రవర్తించకుంటే ఇద్దరిని చూడకుండా చంపి పాడేస్తాను. ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారు? నీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పు, లేదంటే మీ నాన్నగారు నాపై కోపడతారు. వీడే నా పెళ్లి కొడుకు. సత్యశీలన్. హలో, సత్య స్పీకింగ్. నేనే మీనాక్షిని. మీనాచా? ఏ మీనాచి? ఇప్పుడు పెళ్లి చూపులకు వస్తున్నారు కదా, ఆ మీనాక్షి. ఓ అర్రే, మీరా? ఇప్పుడు నాకు గుర్తుకొచ్చిందిలే, ఇంకా 20 మినిట్స్ అక్కడ ఉంటా. అది ఈ రోజు రావద్దని నాన్నగారు చెప్పమన్నారు. ఏమైంది? తెలీదు, నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. నానా నానా, ఫోన్ వచ్చింది. ఎవరు? నా ఫ్రెండ్స్ నాన్న, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తానంటున్నారు, రావద్దంటే వినటం లేదు. నాకివ్వో, నేను మాట్లాడతాను.
హలో, నా కూతురు చెప్పింది వినబడలేదా? నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. అది కాదు, ఇది మీనాక్షి ఇల్లేగా. వాళ్ళ నాన్న జవాన్ కేశవ్ అని మాట్లాడుతున్నాను. ఇలా సడన్ గా చెప్తే అసలు మర్యాదగా ఉంటుందా చెప్పండి. నాకు మర్యాద నేర్పించడానికి పొరపాటున కూడా మీలో ఎవరినైనా పంచాయతీలో చూసాననుకో, అందరినీ కోచి పడేసాను, గుర్తుంచుకో. ఇది ఒక తెంకర కుటుంబమే. వాడు భయపడ్డాడు, ఈ జవాన్ కేశవ్ గురించి తెలిసినట్టు లేదు. ఇక నుంచి ఏరియాకి రాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఏదైనా మంచి శారీ చూసి కట్టుకో. నా కూతురు ఎంత మంచిదో ఇప్పుడే నాకు బాగా తెలిసింది. దేవుడా, నా మీనాచి ఈ రోజైనా నా ప్రేమని అంగీకరించాలి. దానికి నువ్వే దారి చూపించాలి. గాజువాక పిల్ల గాజులోలం కాదా గాజువాక. ఊరే శివదాసు, నా మనిషిని పికప్ చేస్తున్నావేంట్రా? ఊరి దేవుడు నాశనంగా పోతాడు, ఏం చేస్తాను చూడు. నువ్వు అయిపోయావురా. సరే, రేపు మనం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందావా? లేదు, ఈ రోజు నేను తొందరగా వచ్చింది. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు, అందుకే. నీకు నాన్నున్నాడుగా, వాడికి ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? ఇలా చూడు, మా నాన్న అనుకు, ఇలా కామెడీ చేయటం ఆపేసి అప్పు తీర్చే వ్యవహారం చూడు. అలా కాకుండా నా వెనకాల వచ్చిన ఏ ప్రయోజనం లేదు. దిగులు పడకు, అన్ని అప్పులు అతి త్వరలోనే తీర్చేస్తాడు. ఏమవుతుందో ఏంటో. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మిలిటరీ మ్యాన్ దగ్గర చాలా డబ్బుంది కదా. ఏమి, భగవంతుడు మీ నాన్నకి అన్ని ఇచ్చాడు, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వడం మర్చిపోయాడు. తెలివి. అదిగో చూడండి, అదిగో చూడండి, అక్కడ చూస్తున్నారుగా ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇప్పుడేనా నమ్ముతున్నారా? ఇప్పుడు మీరో మీ అమ్మాయో తేల్చుకోండి. వచ్చిన పని అయింది. అరే నేను ఏం చెప్తా, వీడికి ఎలా తెలిసింది? పారిపోతున్నావు. కూతురుతో ఏం మాట్లాడుతున్నావు? బండి స్టార్ట్ అవడం లేదన్నాను. వీడు నీతో ఏం మాట్లాడాడు? నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళవే. బల్లే చెప్పారు, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. నా కూతురి మనసు మార్చి తన్ని తీసుకెళ్లిపోవాలని చూస్తే ఈ కేశవ్ గురించి నీకు తెలిసినట్లేదు. డబ్బు విషయంలో మీ నాన్న నన్ను కోర్టుకు వీడ్చినప్పటి నుండి మన రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. వాళ్ళ ఆస్తి పోస్తులన్నీ తీసుకుని వాళ్ళ కోసం కేసు వేసి దేవుని నీకు న్యాయంగా ఉందా? నువ్వు కాస్త మూసుకుని పోతావా? నేను వెళ్తాను. రే, నాలో నిద్రపోతున్న మృగాన్ని లేపాలని చూడకు. రెండు కప్పలను పెట్టుకుని ఏం సీనేస్తున్నావు? నసుకుతున్నావు? అదే, మీనాక్షి నాకిచ్చి పెళ్లి చేయకూడదని అనుకుంటున్నావా? అనుమానమే లేదు. నీలా డబ్బు కక్కుర్తి పడే వాళ్లకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను. హలో మావయ్య, నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను. నీకు రాబోయే పెళ్ళ మంచిది కాదు, ముసల్దై ఉంటుంది. ఎందుక ఎలా అరుస్తున్నావు? నన్నేమైనా వేలంలో వేసేస్తావా? మన శివాకు లాటరీలో బహుమతి గెలిచాడు, 50 లక్షలు కారు. సురేషు, టీ కొట్లో టీ తాగుతున్నప్పుడు లాటరీ కొట్టి సుశేందని చెప్తే నా చెవులతో నేను విన్నాను. కొంచెం దూరంగా వెళ్ళా. ఒక డొక్కు సైకిల్ పెట్టుకుని ఉదయాన్నే వచ్చావు. నువ్వు బ్లేడ్ దాసే కదా? మీ నాన్నే మాట్లాడుతున్నారా? ఒరే బుద్ధి లేనోడా, నీకెంతో బాకీ ఉన్నాను కదరా, ఆ దొంగ నోట్బుక్ తీసుకుని నీ డొక్కు జీప్ లో ఎంత వేగంగా రాగలవో రా. మా దాసు ఎంత మంది బాకీ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా తీసుకురా. నీ బుర్రకెక్కిందా ఎదవా? మీ అందరితో కోట్రే మాట్లాడదే. అవును సురేషు, శివాని మనం ఎక్కడికి వెతుకుతాం? వాడు ఇంట్లో లేడు. అందుకేనయ్యా డొక్కు దాస్ బండి, వాడు బయలుదేరి రానివయ్యా. రామకృష్ణ, నేను దేవాని, నాకు 2 సంవత్సరాలు లీవ్ కావాలి. నీకు వీలు కాలేదంటే చెప్పు, నేను రిజైన్ చేస్తాను. నేను ముందులా కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు. అన్నట్టు నీకు 70 ఏమైనా కావాలంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. సరే సరే, నాకు మరో కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏ పైకి ఎక్కి కూర్చున్నావు? ఇది అడగడానిక ఇంత దూరం వచ్చారు? అవును, శివ ఎక్కడ? సోదరులారా, అక్క చెల్లెలారా, నేను మీకు విన్నవించేది ఏంటంటే ఒకే ఒక విషయాన్ని, ఇంకా మనం ఇలా చూస్తూ ఊరుకునే ఉంటే ఇది మనందరం ఏకమై పోరాడాల్సిన సమయం. మీ మద్దతు నాకు కావాలి, మన అభివృద్ధిని. అయ్యో, నిన్ను ఊరికే వదిలిపెట్టాను.
అమ్మా అయ్యో ఇలా కొట్టి వెళ్ళిపోయాడు వాడు. ప్రజలారా దీన్ని గమనించారా, ఇదంతా ఎదురు పక్షం వాళ్ళ నన్ను గుద్ది వెళ్ళింది. ఓ అలాగైతే శివదాసే గుద్దుంటాడు. మీరేం భయపడకండి, హాస్పిటల్ ఖర్చులు నేను చూసుకుంటాను. మీరు తిన్నగా శివదాస్ ఇంటికి వచ్చేయండి. వాడు ఎక్కడికి వెళ్ళి సచ్చాడో తెలియట్లేదే. ఆగరా, నా మాట కాస్త వినరా. ఒరే ఆగరా, నేను నీకు విషయం చెప్పాలి బండి ఆపరా. విషయం చెప్పాలి బండి ఆపరా. ఏ బండి తిప్పరా. ఏ శివ బండి ఆపరా, మెల్లగా పోరా. ఇది గట్టిగానే ఉంటుందా? ఏనుగు తోకినా ఇది పగిలిపోదండి. ఇదిగో తీసుకోండి. ఏనుగు తక్కినా కూడా పగిలిపోదని చెప్పా. మూసుకో పోరా. ఏమండే, ఒక బైక్ ఏమో నీ పక్క వెళ్ళిందా? సరే ఈ అడ్రస్ కు వచ్చేయండి, మీ డబ్బులు ఇప్పించేస్తాను. అయ్యే బండి తీవయ్యా. ఒరే దాసు ఆగరా. ఏ శివ కొంచెం మెల్లగా పోరా. వీడెందుకు ఈ అడవిలోకి వచ్చాడు? ఏదో దారి తప్పు వచ్చి ఉంటాం, చూసుకుంట్రా. చూడు చూడు, అవును ఇది మన జానులాగా ఉంది కదా. మన పక్కవి జాను సెటప్. ఇది స్నానం చేస్తే చూడడానికి అంత అర్జెంట్ గా వచ్చేసాడు. ఏదో తెలియక కదా గుద్దీసాను. నేను పనికి వెళ్ళలేను. బ్యాంక్ మేనేజర్. అయ్యో మర్యాదగా డాక్టర్ కి ఇవ్వాల్సిన ఫీజు ఇవ్వలేదంటే ఎంత అవుతుంది? ఒక 500. లేదు లేదు 5000. ఏంటి 5000? గన్నగా మా ఇంటికి వచ్చాయి 1000-10000. మన కుటుంబంలో ఇంత వరకు రానిది కదా ఇది. ఏంటి 10000? కాదు పిచ్చి, నీకు లాటరీలో 50 లక్షలు మారుతి గారు బహుమతిగా వచ్చింది కదా. మీ చిన్నకు పిచ్చి కాకపోతే మరి ఏం పడుతుంది? లాటరీ కొట్టిందా? అవును, నీకు లాటరీలో బహుమతి గెలిచావని సుచేంద్ర చెప్తే నేనే విన్నా. నువ్వు టికెట్ ఎక్కడ పెట్టావురా? నేను అది దాన్ని అలమారులో పెట్టాను. ఏం వెతుకుతున్నాడు? నిదానంగా వెతుకు, తప్పకుండా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ చిన్నాని ఇంట్లో పెట్టాడేమో. లేదు నేను అక్కడేం పెట్టలేదు. ఒక్క విషయం చెప్తా వదినే, నేను వీళ్ళలాగా చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నయ్య ఏమో నన్ను ఏటి స్థానానికి తనతో పాటు తీసుకెళ్లారు. ఒకరోజు ఏంటంటే నేను గట్టు పట్టుకుని ఈత కొడుతూ ఉన్నాను. పొరపాటున నేను ఆ గట్టును వదిలేశాను. నేను నీటిలో మునిగిపోతున్నప్పుడు అన్నయ్య వెంటనే వచ్చి నన్ను చేతితో పట్టుకుని తీసుకొచ్చి గట్టు మీద పెట్టారు. ఇదంతా నిన్న జరిగినట్టే ఉంది. అవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. కోవిడ్కి వెళ్ళడానికి ముందు ఒక్కసారి అన్నం దర్శించుకుపోదామని వచ్చాను. నువ్వే గుడికి వెళ్తున్నావా? వైన్ షాప్కి వెళ్లే ముందు ఒకసారి కోవిల్ కూడా వెళ్తాను. ఏమయ్యా కొలను సౌత్ వైపుగా ఉందా? అది తూర్పు పడమరాని అక్కడ పడుకున్నాడు చూడు, ఆయన అడుగు, ఆయన చెప్తాడు. రే ఎక్కడరా దొరికింది? ఈ బాకీలన్నీ ఎలా తీరుస్తా ఉన్నది నాకు ఇప్పుడే అర్థమైందిరా. నీకు ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్తానురా, ఇలా డబ్బు వచ్చిందని పొగరగా ఉండకూడదురా. ఎంత మర్యాదగా ఇలా వంగి వంగి ఉంటావో నీకు అంత గౌరవం దక్కుతుందిరా. ఇలా ఇవ్వు ఇవ్వు, ఇదిగో తీసుకో. దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి నీకు కావాల్సిన కమిషన్ తీసుకుని మాకు రావాల్సింది ఇచ్చేయి. సరేనా? త్వరగా త్వరగా తీసుకో. కమిషన్? శివదాస్ కు లాటరీలో వచ్చిన కమిషన్. అది సరే గాని లాటరీ వచ్చింది ఈ శివదాస్ కు మాత్రం కాదు, బార్బర్ శివదాస్ కి. నువ్వే కదా చెప్పావు దాసుకు లాటరీ కొట్టిందని. నేను శివ మట్టిగా అనుకున్నాను. లాగ్ కొట్టినట్టు పళ్ళు ఊడిపోతాయి. నోట్లో పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. పోవయ్యా వెళ్ళవయ్యా. నువ్వెందుకురా ఉంగో నిలబడతావు, ధైర్యంగా నిలబడు. నీ నోట్లో ఫినాయిల్ కొట్టాలి. పక్క వీడి జనకతో మనం ఏం చెప్పాము? మీరే కదా 16000 ఇస్తాను. జ్ఞాపకం ఉంది, నీ జ్ఞాపకం ఉందా లేదని. పల్లుడు ఆయన మీ మామగారేగా. ఏంటమ్మా నల్లి, నీకోసం చీర తీసుకొచ్చాను. రేయ్ వాటిని లోపల పెట్రా. అరటి పళ్ళు అంటే నీకు ఇష్టం కదా, అందుకే 25 కిలోలు తెచ్చాను. వల్లుడు శివదాస్, ఈ అరటి పళ్ళలో కెమికల్స్ వేయలేదు, వీటిలో నా ప్రేమ అంతా కలిపి పండించారు. చాలా రుచిగా ఉంటాయి. లేదురా రుచిగా ఉంటాయి.
నువ్వెప్పుడు చెప్తుంటావు కదా వేరుశెనగలంటే నీకు చాలా ఇష్టమని, నీకోసం మామ తీసుకొచ్చాడు తీసుకో. ఉండవయ్యా, నీకు వేరే ఉన్నా ఇస్తాను. బాబు శివదాస్, కోపంలో ఈ మేనమామ నిన్ను ఏదైనా పొరపాటుగా అనుంటే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇదంతా నీ మంచి కోసమే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు మంచి కాలం వస్తున్నప్పుడు నీ మేనమామ నీ పక్కలో లేకుంటే ఏమనుకుంటారు చెప్పు. ఇక మాట్లాడరు, చేతలోనే ఉంటుంది. ఇలా రారా, లాటరీలో ఎంత వచ్చిందిరా? 50 లక్షలు. లాటరీ వచ్చింది ఇతనే కాదు, మరెవరికే? బార్బర్ శివదాస్ కి. నీకు ఇది మాత్రం కావాలా? ఇవ్వో. ఇలా రా, అరటిపళ్ళ గెలని ముందు తీసుకుని బయటికి రా. రే, నువ్వు జీవితంలో ఎప్పటికీ బాగుపడవరా. నా గురించి ఏమనుకుంటున్నావురా? నీకు లాటరీ తగిలిందని ఎగురుకుంటూ వచ్చాననుకుంటున్నావా? కేశవ, నువ్వు వాడితో ప్రేమగా మాట్లాడుతున్నావు. మరైతే కావలించుకొని ముద్దు పెట్టనా? అయ్యో, నా కళ్ళన్నీ కొల్లలుగా మారిపోయాయి. ఓ నాయనో, వీళ్ళందరినీ ఎలా సమాధాన పరచాలి? ఇలా చూడండి బాబాయ్, ఏదైనా సరే ఇక్కడే డిసైడ్ చేసుకుందా. చెప్పండి సురేష్ అన్నయ్య. నేను ఫోన్లో నిన్ను బాగా తిట్టానయ్యా. అదంత సమస్య కాదు, చాలా చాలా చెడ్డ మాటలు కూడా మాట్లాడాను. అది అప్పుడే మర్చిపోయాను. సరే అది వదిలే, నేను ఇంకో విషయం కూడా నీతో చెప్పాను. అవును, వీళ్ళందరి దగ్గర తీసుకుని అసలు వంటి డబ్బు ఇవ్వాల్సింది. అలా నేను చెప్పానా? అవును. అలాగైతే ఒకటి చెయ్యి, ఇది నువ్వు మర్చిపో. ఇదేరా నేను చెప్పిన ఇల్లు. ఈ డేటర్ ఒంగొంగి వెళ్తున్నాడు. మాట్లాడకండి, రండి. ఈ ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి, రండి. బాస్, ఏంటి బాస్, మనందరం రైలు ఇంజన్లో వెళ్తున్నాం. చూడండి బాస్, ఇక్కడ ఏసీ ఉండదు అనుకుంటున్నాం. ఎస్, చాలా పేదవాళ్ళ హౌస్. సురేష్ అన్న, సురేష్ అన్న. బాస్, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? క్వార్టర్కి వెళ్తున్నాడేమో. క్వార్టర్ సరిపోద్ది, పాపం హౌస్ వాండ్రు. దాసు, ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? నేను ముందు పక్క చూశాను, అప్పుడు కనపడలేదే. ఆ తర్వాత ఇటు పక్క వచ్చి చూశాను, నువ్వు గుమ్మం వైపు వెళ్ళొద్దే. అవును, నువ్వు బాగానే ఉన్నావా? ఇక మీద నువ్వు తప్పించుకోలేవు సురేష్. ఇక్కడ ఇడ్లీ దోశ ఏమీ లేదు, ఉప్మా మాత్రమే చేసాం. అది నేను చెప్పడానికి రాలేదు. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడు ఇస్తావు? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. నువ్వేం చెప్తున్నావు? ఏమి చెప్పలేదు. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులో సగం డబ్బు నాకు దొరికింది. నిజంగానా? అవును. వాళ్ళు వస్తున్నారు, వస్తున్నారు. రియాక్షన్ అలాగే, ఆ విధంగానే అలాగే చే. అవును, వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వీళ్ళు అడవ మనుషులా? ఐ యామ్ డైరెక్టర్ పికేఆర్. ఐ యామ్ అసిస్టెంట్ డైరెక్టర్. ముందు ఆయన ఎవరో తెలుసుకుంటాను, తర్వాత నీ దగ్గరకు వస్తాను. ఇది సూపర్. సురేష్, వీళ్ళు ఇంట్లో కొన్ని రోజులు ఉంటారు. ఈ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో అద్దెకుండడానికి ముందుగానే నేను డబ్బు తీసుకున్నాను. మేము ఇక్కడ ఉండాలంటే కావలసినప్పుడు వస్తాం, లేదంటే వెళ్ళిపోతాం. మీరు అనుకున్నప్పుడు అలా మా మీద ఎక్కకపోతే సరే. ఏం చెప్తున్నావు? నువ్వు వెళ్ళి తలుపు తెరవరా? వెనకాల తలుపు తెరిచే ఉంది. వెనక తలుపు కాదు, ఎదర తలుపు తెరువు. ఈ ఇంటికి మేము ఇచ్చే అద్దె చాలా ఎక్కువే, డబ్బు సమస్య కాదు. చేతిలో డబ్బులు లేవా? అది కాదండి, డబ్బులు వస్తాయి పోతాయి. మీకు విషయం తెలుసా, నేను సౌదీలో అలా ఇలా అటు ఇటు వెళ్ళి 35,000 జీతం తీసుకునేవాడిని. అవన్నీ ఒక రోజులు. సరే, రండి రండి. అటు ఇటు నడిచినందుకు 35,000 జీతం? ఊరికే నడిచినందుకు కాదు, ఇక్కడ నుంచి అటు వెళ్ళేటప్పుడు సిమెంట్ మూట ఉంటుంది ఎత్తుపైన, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు హాలో బ్లాక్ ఉంటుంది. అదే విషయం. ఏమయ్యా, ఇక టీవీ ఏం లేదా? నేను ఉండే చోట కనీసం 15 టీవీలైనా ఉంటాయి. ఒకే ఇంట్లో 15 టీవీలా? ఇంట్లో కాదు, మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అది చెప్తున్నారు. అదే విషయం. నేను చాలా కథలు రాసింది రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లోనే. వీడు నాకు అసలు అర్థం కావడం లేదు. నాకే అర్థం కాలేదు, మీకెలా అర్థం అవుతుంది? ఇప్పుడు చెప్పారు కదా, అదే కరెక్ట్. ఇక్కడ అప్పుడప్పుడు పడుకోవడానికి ఇంకోరు కూడా వస్తారు. వాడి పేరేంటంటే దాసు అని అంటారు. వాడు ఉండడం వల్ల మీకు ఏమైనా సమస్య? అంత సమస్య కదా సార్. ఇల్లు మీకు నచ్చిందా? సారీ బ్రదర్, ఇది ఒక ఇల్లు, ఇందులో ఏసీ లేదు. సర్దుకు పోదామంటే కనీసం టీవీ కూడా లేదు. టైం తెలుసుకుందామంటే గడియారం కూడా లేదు. అయ్యో, ఉన్న కాస్త మెదడు కూడా దెబ్బ తగిలింది. నో నో నో, ఇటువంటి చోట కూర్చొని కథ రాయడం నా వల్ల కాదు. నా అడ్వాన్స్ ఏదైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. డబ్బులు తీవయ్యా. అలా అంతా మాట్లాడితే కుదరదు మాకు. బాగా చెప్పారుగా, డబ్బులు తీ. Hmm.
మళ్ళీ దాసు దగ్గర బాబాయ్ ఇరుక్కుపోయాడు. నైస్ గా ఎస్కేప్ అయిపోవచ్చు. ఒరే దాసు, ఒరే దాసు, ఒక్క నిమిషం ఉండండి, వచ్చేస్తానా. ఇక్కడే ఉంటున్నాడు వాడును, చాలా పెద్దవాడు. ఏంట్రా ఇప్పుడు వచ్చావు? ఏదైనా పెద్ద సమస్య తర్వాత చెప్తాను. ఇలా రా, మనం ఇక్కడే ఉండి వీణ్ణి వాచ్ చేయాలి. రైట్, ఆ డబ్బులు ఎవరా? మీరు చిన్నపిల్లాడండి, ఏదో తమాషా కన్నారు. మీరు సీరియస్ గా తీసుకోకండి. మేము ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి. అవును, తలుపుల దగ్గర నుంచి అన్ని బాగున్నాయి. నేను వెళ్ళి వాడితే వెళ్ళి సమాధానం చెప్తాను. మన ఆపరేషన్ తర్వాత భాగానికి మనం వచ్చేసాం. భగవంతుడు చాలా గొప్పవాడు, మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇన్నాళ్ళకి మన అదృష్టం కలిసి వచ్చినట్టుందిరా. అది ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని నువ్వు అనుభవించాలరా. అవి ఎవరు కడక్కూడదు ప్రశ్నలు. ఇవాళటి నుంచి మన నాలుగు కళ్ళు వాళ్ళనే కనిపెడుతూ ఉండాలి. అయ్యా, ఈ వయసులో మీరు మందు అవుతున్నారు. ఒక ఆర్డర్ ఇవ్వండి. ఓ నాయనో, ఒక క్వార్టర్ తీసుకొచ్చేలోపు. అరే నువ్వు మందు తాగావు కదా, ఆ మందు పేరేమో నీకు తెలుసా? దాని పేరు చెప్పుంటే ఈ మందు ఇచ్చేసి ఆ మందు తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆడు మాత్రం ఉన్నాడు, అందుకే కోరికగా ఉంది. తీసుకో, ఇది తీసుకో. బ్యాలెన్స్ సరిగ్గా ఉందిగా. ఏంటి, ఉన్నట్టుండి రేటు పెంచేశారు, రేపు నుంచి బ్రాండ్ మార్చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? కొట్టానంటే మీరు భయపడకండి, నాకు డబ్బులు వచ్చాయి. నేను ఇతనింటికి వెళ్ళి గొడవ పడ్డాను. ఒక వ్యక్తి వచ్చి నాకు కావలసిన డబ్బు ఇచ్చాడు. ఓరి భగవంతుడు, అన్నయ్య ఉంటాడు. మీరు అక్కడ గొడవ వేసింది ఎవరైనా చూసారా? అవునవును, నేను గొడవ చేసింది అందరూ చూసారు. డబ్బు చేతికి రాగానే నేను వచ్చేసాను. డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగారా? నేనేమి చెప్పలేదు, కానీ ఆయన మనసులో ఏదో అనుకున్నారనిపించింది. నేను బండితో మిమ్మల్ని గుద్దీశానని చెప్పచ్చుగా. నేనంత వివరంగా చెప్పలేదు. ఇక నేను వాళ్ళ ముఖం ఎలా చూడగలను? ఒక పని చేయి, కొద్ది రోజులు మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని నువ్వు చూడకు, అదే నీకు మంచిది. అవునమ్మా, ఎందుకు వచ్చావు? నేను ఒక ఆవు తీసుకుందామని వచ్చాను. ఆయన ఆడవాళ్ళు కూడా మందు కొట్టడం మొదలు పెట్టారు. సరే మందు మాట్లాడచ్చు. బండి కట్టి పెట్టి బండికు. బాబయ్య, అన్నయ్య వస్తున్నాడు. మీకు ఇప్పుడు సంతోషమే కదా? తీరా కొంచెం కూడా సిగ్గు లేకుండా నడి రోడ్లోనే దుకాణం పెట్టేశారు. ఈ రోజు వీణ్ణి నేను. ఎవడో ఒకడు హత్య చేస్తానంటున్నాడు. మేము వాళ్ళని ఫాలో అవుతాం. ఖచ్చితంగా చావకూడదు, వేస్తే మన ప్లాన్ అంతా పాడవుతుంది. ఫాలో మీ, వాడిని ఎలాగైనా మనం కాపాడాలి. రా. మా అన్నయ్య ఇంత వేగంగా పరిగెడతాడని నేను అసలు ఊహించలేదు. అతనికన్నా వేగంగా అమ్మాయి పరిగెడుతుందిరా. బాబాయ్ అటువైపు కాదు ఇటు. సరే సరే, ఎలాగైతేనే అతని దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం. ఇలా చూడు, నోరు మూసుకో, లేకపోతే ఏమంటారో నాకే తెలీదు. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు పరిగెడుతున్నారు? అది ఒక ప్రాపర్టీ కోసం పరిగెట్టాం. మీకు ప్రాపర్టీ గురించి ఏ సమస్య రాదు, మేమన్నీ సర్దుబాటు చేసేసాం. అదిగో చూడండి మీ ప్రాపర్టీ, అక్కడ చూడండి, అదిగో అక్కడ. బాబయ్య, అన్నయ్య, ఏంటి ఇలా చేశారు? మీనాక్షి, ఏ మీనాక్షి, ఏంటండి? ఈ రోజు నాన్నగారికి ఏం దొరికిందో ఏమిటో. ఇక్కడికే వస్తున్నారు. ఏమే, ఏంటే ఇది? ఇది ఏంటని అడుగుతున్నాను. ఇది లెటర్ నాన్న. ఇందులో ఏముంది అంటున్నాను. నాకెలా తెలుస్తుంది? లెటర్ మీ దగ్గరే కదా ఉంది. ఇలా చూడు. ఏమే, నీకు అర్థమైందా? నీ గారాల పుత్రిక ప్రేమ లెటర్. ఈ లెటర్ నిన్నో మొన్నో వచ్చింది కాదు. ఇందులో ప్రతిరోజు తన ఏ అడ్రస్ తో వెళ్లాలో క్లియర్ గా రాసుంది. ఎవరే వాడు? నాకెలా తెలుస్తుంది? నువ్వు తెలియకుండానే నీ పేరు మీద లెటర్ పంపిస్తున్నాడా? నా లవ్ లెటర్ మిలిటరీ వాడు చూస్తాడేమో. ఎందుకంటే నిజం చెప్పు, ఎవరే వాడు? అనవసరంగా నన్ను ప్రశ్న వేయకండి, నాకు తెలియదని చెప్తున్నాను కదా. తానేదో శ్రద్ధగా పనిచేస్తుంటే మధ్యలో వచ్చి చెడగొట్టారు. టెన్షన్ అవ్వకుండా లెటర్ ఎవరు రాశారో వెళ్ళి తెలుసుకోండి. నువ్వు లోపలికెళ్ళే, నేను కనిపెడతాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు రాత్రి అందరూ భోంచేసి పడుకున్న తర్వాత నేను అక్కడికి వస్తాను. అరే దొరికిపోయా. నాపై నీ హృదయంలో ఉన్న ప్రేమతో నీ హృదయాన్ని తెరిచి పెట్టుకుంటావా ప్రేయసి? ఇంతలా చదువుతున్నాడే. తెరుస్తానరా, నువ్వెవరో కనిపెడతాను. ఇటు కిటికీ వైపు. నేనే మీ అబ్బాయిని.
శివ, నువ్వు చేసేది కొంచెం కూడా బాగోలేదు. నువ్వు చేసే పని వల్ల మా గౌరవ మర్యాదలు పోయినాయి. నీకు జానుకు ఏంట్రా సంబంధం? నానా, నా బండి బ్యాలెన్స్ తప్పి తెలియకేదో తన్ని గుద్దిశాను అంతే. అందుకే తను పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది. అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఆ అమ్మాయి వచ్చి ఇంటి దగ్గర గొడవ చేసినట్టు మా గౌరవమే పోయిందిరా. అరేరే, ఆ అమ్మాయి అన్ని మాటలు నేసిందా? టింగ్ టాంగ్. ఇది తీసుకుని మీరు రెండు రౌండ్లు వేస్తే మీ దిగులంతా పోతుంది నాన్న. ఏమిటా, దేవంగాడు అరిశాడు, ఎక్కడో వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వచ్చాడు. ఓ అంతేనా? ఇదిగో నాన్న, తీసుకో. నానా, అయితే నేను బయలుదేరా, దీనికి డబ్బులొద్దు. ఈ తావీదుని మొల్ల కట్టుకోరా, మన కులదేవతకి వెళ్ళి పూజ చేసి ఇచ్చిన తావీదిరా. నానా, నా నడుం చూడు, ఇలా నెలకో తాయి తెచ్చి కట్టుకోమంటే నేను అండర్వేర్ కూడా వేసుకోలేకపోతున్నాను. దీనికి బదులుగా నువ్వు నన్ను గుడిలోనే కట్టి పారేస్తుండాల్సింది. ఇది కూడా కట్టరా? నేను ఎంత చెప్పినా అర్థం చేసుకో. సరే, ఇలాగివ్వు, కట్టుకుంటాను. నీకు ఒక విషయం తెలుసా, మన మీనాక్షికి పెళ్లి సంబంధం కుదిరింది. ఎద్దు కుడి తాగినట్టు తాగేవేంట్రా, అది మందురా? ఈ ప్రేమ గేమ వ్యవహారాలు ఏవి నీకు వద్దని నీకు చిన్నాను ఎన్నిసార్లు చెప్పాడురా, తాగించాలే. రా, కొట్టద్రా, కొంచెం నీళ్లు కలుపుకొని తాగరా. తాగనేయండి, మొత్తం ఎక్కేదాకా తాగనేయండి. మేనగోడల్ని పెళ్లి చేసుకోలేకపోయిననే బాధ నా మనసులో ఎప్పటికీ ఉందండి. అదేంటి? నా పెళ్లికి ముందు రోజు అదే నా మేనకోడలు పాలు వేసేవాడితో లేచిపోయింది. నీ చెల్లెలిరా పారిపోయింది. అంతకు ముందు నేను అసలు మందు తాగేవాడినే కాదు, ఇప్పుడు ఆ మందు లేకపోతే అసలు నేను బతకలేకపోతున్నాను. ఎప్పుడు మందు తాగాలనే ఉంటుంది, అది నీకు తెలుసా తెలీదా? కోరుకుండలో ఉండే మంచి నీళ్ళని బ్రాంతిగా మార్చేశాడు యేసునాథుడు. కోరుకుండలో ఉండేదా? అదే విజయనగరం పక్కన ఉంటుంది, అదే కదా? ఒరే, అది ఏలూరు కాదురా, విజయనగరం. ఎక్కడుంటే ఏంటయ్యా, మంచి నీళ్ళని బ్రాంతిగా మార్చారలేదా? ఎందువల్ల దాన్ని సర్బత్గా మార్చలేదంటే, గ్రామ వ్యవహారంలో చాలా మంది ఓడిపోతారు, వాళ్ళందరికీ బ్రాంతి అవసరమని అలా చేశారు, కరెక్ట్ కదా? అందుకే దానికి అంత పవర్ ఉంది. మీరు కొట్టండి. ఇంత గొప్ప మనిషి ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే అవేమి నువ్వు వినబెట్రా? అందుకే కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఏమి తెలివితేటలు, ఏమి తెలివితేటలు. ఓ బాస్, నువ్వెంతో గొప్పవాడని ఇప్పుడే నాకు తెలిసిందే. ఈ సంతోష సమయంలో కటింగ్. ఒరే, నువ్వు మత్తుగా తాగడం తేలేదురా, వీళ్ళు బాగా తాగిన తర్వాత వీళ్ళని మనం ఇక్కడి నుంచి ఎత్తుకుపోవాలి. వాళ్ళ ఒంటి మీద చిన్న గీత కూడా పడకూడదని మన ఓనర్ గారు చెప్పారు. సరే బాస్, ఆ విషయాన్ని మర్చిపోయాను. వెరీ గుడ్. బాస్, కొద్దిగా నీళ్ళు కలపండి. మీ మధ్య ఆలోచిస్తున్నాను రా బాబు. చిన్నారే, ఇందా ఇంకొక రౌండ్ వేసుకో, వేసుకో. ఇందా 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 ఏయ్ ఏయ్ వేసే, ధైర్యంగా కొట్టండి. మెల్లగా 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 జాగ్రత్తగా తాగండి. నా మీనాక్షిని నేను ఎవ్వరికి వదిలేవను, ఎవ్వరికి వదిలేవను, ఎవ్వరికి వదిలేవను. ఎలాగైతేనే మన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కావాలంటే అన్నకు వచ్చిన కట్టుకు పోయి లైట్ గా 60 ml. నా మీనాక్షి లాగా వంక చూసి కింద పడే సావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టే సావే. కాకిలాగా వంక చూసి కింద పడే సావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టే సావే. కళ్ళలు కదిలే అందం చెప్పలేకపోతున్నా, అన్నార్కలి నీతో నేనున్నా. కాకిలాగా వంక చూసి కింద పడే సావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదరగొట్టే సావే. మీనాక్షి కామాక్షి నీవే నాకు మహాలక్ష్మి.
విషయం ఏమో ఊరంతా తెలిసిన వేళ నీవు నా దానివి మీనాక్షి, మీనాక్షి నీవు నా దానివి మీనాక్షి. ఉండలోనే ప్రేమ నీకు చెప్పవచ్చు కాదు నువ్వు, గుండలోనే ప్రేమ నీకు చెప్పవచ్చు కాదు నువ్వు. నేనే నీ వాడిని మీనాక్షి, మీనాక్షి నేనే నీ వాడిని మీనాక్షి. కాకిలాగా వంక చూసి కింద పడే సావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదర కొట్టే సావే. చోటు కింద కూర్చుని ఎన్ని కలలు కన్నాము, తాళి కట్టుకుంటే ఈ ఊరే సాక్షి మీనాక్షి, తాళి కట్టుకుంటే ఈ ఊరే సాక్షి. భయము ఎందుకు సుమంగలి నీకు, ఏడి జింకగా రావా నువ్వు, భయము ఎందుకు సుమంగలి నీకు, లేడి జింకగా రావా నువ్వు. మనమిద్దరం ఒకటేగా మీనాక్షి, మీనాక్షి మనమిద్దరం ఒకటేగా మీనాక్షి. కాకిలాగా వంక చూసి కింద పడేసావే, ప్రేమ చూపులు చూసి నన్ను అదర కొట్టేసావే. మీనాక్షి కామాక్షి నీవే నాకు మహాలక్ష్మి, తననే తననే నీవే నాకు మహాలక్ష్మి. నేను ఇప్పుడు ఎలాగైనా సరే తన్ని చూడాలి. వాడు ఈ టైంలో ఎక్కడికో వెళ్తున్నాడు చూడండి. అరే వాడు ఎక్కడ్రా? మన ప్లాన్ మొత్తం తెలుసుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యాడా? వాడిని వదలకూడదు, ఫాలో మీ. నేను అప్పుడే చెప్పారు కదరా మనం తాకూడదు అని. జస్ట్ నేను 99 ఏదో ఒకట్రా. అది వదిలే మిస్టర్ బ్రూనో, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియటం లేదు. దానికోసం కదా వాళ్ళని ఫాలో అవుతున్నాం. ఓరి దేవరా, మీనాక్షి నిద్రపోతూ ఉండుంటుందే, తన బదులుగా మావయ్య పడుకుని ఉండుంటే బాగుండదు. గేటు తెరిస్తే శబ్దం వినిపిస్తుంది. పక్కింటి కుక్కలు నిద్రపోవడం లేదు. దీని సహాయంతో ఎక్కేయచ్చు. ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ రాలేదు కూడా. ఇది తీసుకుంటాను, మళ్ళీ ఎక్కడానికి కావాలిగా. మిస్టర్ బ్రూనో వాడిని వెతుకు. బాస్ అలా చూడండి, వీడియో మనకంటే పెద్ద దొంగలా ఉన్నాడు బాస్, వాడిని చూస్తే దొంగలించడానికి అవసరమైన విషయం. అంత మందులో కూడా ఈ గోడ ఎలాగే ఎక్కాడు? బాస్ వాడు గోడ దుక్కితే మనం గేటు దుక్కుతాం. తల్లి 8 అడుగులు ఉంటే పిల్ల 16 అడుగులు దాటిందంటారు. దాన్ని ఎలా కొలవాలి బాస్? ఇంకా సమయం ఉంది కదా, ప్లాన్ చేద్దాం. దానికంటే ముందు తప్పించుకుంటే మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం. మన దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి కదా. తర్వాత ఇంకో విషయం, నా ముద్దు పేరేంటో తెలుసా? ప్లాన్ కింగ్. నా ప్లాన్ కనపెట్టలేని కొంతమంది అమ్మాయిలు ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళు అలాగే అలాగే నన్ను కొట్టడానికి వచ్చారని చెప్పబోతున్నాను. అలాగా? అందరూ నిద్రపోతున్నారు అనుకుంటాను. మీనాక్షి, ఇది కుంభకర్ణునే మించిపోతుంది అనుకుంటాను. మీనాక్షి, మీనాక్షి తలుపుతారు, బాగా కొరకపెట్టి నిద్రపోతుంది అనుకుంటాను. మీనాక్షి,
అయ్యో మధ్యన ఇదొకటి ఏం నిద్రపోతుందిరా బాబు. అటువైపు వెళ్ళి చూస్తాను. బెన్ బెన్ మన్నా ఈ టైంలో బన్ ఎక్కడ దొరుకుతుంది? ఒరే తిన్నారు బన్ కాదురా, వంగమని వంగమని చెప్తున్నాను రా. అయ్యో నా నడుము ఇరిగిపోయేలా ఉందే. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో అమ్మ మావయ్య లేచిపోయాడు, తుపాకీ శబ్దం వినిపిస్తోంది. ఏంటి అంబులెన్స్ వస్తుంది? మెల్లిగా దింపండి, భయపడకుండా దిగండి, నేనున్నానుగా. ఈయన మన డైరెక్టర్ గారు కదా, ఈయన ఎందుకు అంబులెన్స్ లో షూటింగ్? ఇప్పుడేమైంది? అదేంటంటే ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కోసం నిన్న రాత్రి బాగా ఆలోచించారు. ఆలోచిస్తున్నాను అని చెప్పి కింద పైన చూసి మేడం తిప్పారు చూసారా, అప్పుడు పట్టేసింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించి తీసుకుంటుంది. మరి కథ ఏమైంది? ఆ కథ నిన్న అయిపోయి ఉండాల్సింది. దానికి ఇన్ని మందులు? డాక్టర్ బాస్కే హెవీగా ఏమి ఇవ్వద్దన్నారు, అందుకే చికెన్ పరోటా తీసుకొచ్చాను. సరే సరే అవి కింద పడి పెట్టేట్టున్నాయి, వెళ్ళు వెళ్ళు లోపల తీసుకెళ్ళి. జాగ్రత్త, చిల్లి చికెన్ కింద. శిష్యుడు అంటే ఇలా ఉండాలి, బాస్ నేమొచ్చి పస్తులు పెట్టి చికెన్ పరోటా తింటున్నాడు. ఇలా చూడు, నువ్వు కూడా నీ మెడను వచ్చేసి అంబులెన్స్ లో వద్దాం అనుకుంటున్నావా? కొంచెం తొందరగా తయారవరా, ఆ దాసు 8 గంటలకల్లా వచ్చేస్తాడు. వాడు వచ్చేలోపు మనం ఇక్కడుండే అంచనాలు కూడా తెలియకూడదు. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. అదే వాళ్ళు కనిపెట్టేట్టు ఏం చేయొద్దని ఆ రోజే చెప్పాను. బాబాయ్ దాసనే వచ్చాడు. ఏంటి దాసు బాబా? ఎక్కువగా మాట్లాడకుండా అలా చూడు. దాసు చిన్న నా క్లాస్మేట్ అని చెప్తే అసలు నమ్మలేదు. వీడు అంటాడు అలాగ అయ్యి ఉండదని. అది సరే, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? 8 కదా అవుతుంది. 7 గంటల నుంచి మీరు ఇంట్లో ఉండరని నాకు ముందుగానే తెలుసు, అందుకని వచ్చాను. ఏ లోపలికి వెళ్ళి ఉన్న సామాన్ని బయట పట్టుకురండి. పక్కలు చెప్పు, నువ్వు పడుతూ అనుకున్నావుగా. నా బాస్ దాసన్నయ్య, వాళ్ళని వద్దని చెప్పన్నయ్యా. డబ్బు ఇంకా రెడీ కాలేదు, ఒక్క 10 రోజులు టైం ఇవ్వండి. ఒరే బ్రో, నువ్వెక్కడున్నావురా, నన్ను ఎత్తుకుపోతున్నాను రారా. ఒరే ఒరే దింపండిరా, దింపండి, జాగ్రత్తగా దింపండి. అలాగే ఆగండిరా. ఏ ఆడు మనకు కావాల్సిన మనిషి, లోపల తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళరా. ఇలా చూడు దాసన్నయ్య, ఒట్టుగా నేను 10 రోజుల్లో మీ బాకీ మొత్తం తీర్చేస్తాను, లేదంటే ఈ ఇంటిని మీరే తీసుకోండి. నువ్వు చెప్తే సరిపోదు, మీ చిన్నాను కూడా చెప్పాలి. ఏంటి ఏం చెప్తావు? ఖచ్చితంగా నువ్వు చెప్పింది నేను నమ్మొచ్చా? ఏయ్ లోపలేమి తేవద్దు, రండి బయటికి. ఇక మీద నా దగ్గర తప్పించుకోలేరు. హలో, అవును. ఏంటి ఏమైంది? మన దేవాన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? అమ్మా నాన్నా, అనే ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? ఎందుకు పోలీసు పట్టుకున్నాడో నన్ను అడుగుతావా? ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందిరా నీకు? నీ అప్పుల కోసం తన బంగారు గాజులు ఇచ్చింది. అది కాకుండా నీ గురించి అందరూ తప్పు చెప్తున్నా, నేను నిన్ను నమ్మాను. నీ తోబుట్టునే నువ్వు మోసం చేసావురా. నువ్వు డబ్బు కోసం ఏ పని చేస్తావో ఇప్పుడు నాకు అర్థమైంది. నానా అదేంటి, ఇక మీదట నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో. నువ్వు డబ్బు కావాలని అడిగినప్పుడు మా ఆయనే గాజులు ఇవ్వమన్నారు. నువ్వు ఇచ్చినవి కవరింగ్ గాజులని తెలుసుంటే నేను తీసి ఇచ్చుండేదాన్ని కాదు. వాడిచ్చినప్పుడు ఇస్తాడు, నువ్వుగా అడగొద్దు అన్నారు. ఇప్పుడేమైందో చూసావా, నీ వల్ల ఆయన దొంగ అనిపించుకున్నారు. నువ్వు తన జీవితాన్ని నాశనం చేశావు. నీకు ఎప్పుడు హెల్ప్గా ఉండే మీ నాన్నతోనైనా దీని గురించి చెప్పుండొచ్చుగా. అది చెయ్యకుండా కుటుంబ గౌరవాన్ని నాశనం చేయడానికి పుట్టావా? నేను కడుపు మంటతో ఏదోటి అరకు ముందు ఎక్కడి నుంచి వెళ్ళరా వెళ్ళు.
నాన్న నన్ను కొట్టడం వల్ల తిట్టడం వల్ల నేను ఇప్పుడు బాధపడటం లేదు. మరి ఎందుకురా బాధపడుతున్నావు? 8 సంవత్సరాలుగా మా అన్నయ్యతో ఒక మంచి చెడు కూడా నేను మాట్లాడలేదు. అదే నీ బాధ? అది కూడా కాదు, నాకు తెలియకుండా మా అన్నయ్య నాకు అన్ని హెల్ప్లు చేస్తున్నాడని తెలియగానే. నీకు సహాయం చేసినందుకు అతనే కదరా బాధపడాలి, నువ్వెందుకురా బాధపడుతున్నావు? అదే నిజమే. ఇలా చూడు బాబాయ్, నా వల్ల మా అన్నయ్య జైలుకి వెళ్ళాడు కదా, తలుచుకుంటుంటే ఉరేసుకొని సద్దాం అనుకున్నాడు, తాడు తగిలి కింద పడి చచ్చిపోయాడురా, అదే ఆడ తలరాత. అలాగే ఇవాళ వీడు జైలుకి వెళ్లాలనుంది, అది ఆడ తలరాత, దాన్ని ఎవడో మార్చలేడు. బాబాయ్ నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నరికి పోగులు పెడతాను. ఎక్కడైనా డబ్బు సంపాదించి ఈ అప్పు మొత్తం తీర్చేంత వరకు నేను ఇంటి గుమ్మం కూడా తొక్కను. బుద్ధి లేని యదవా, అప్పులు తీరిపోతే ఇంకెందుకు రా ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మనం రొమ్మిరుచుకుంటూ ధైర్యంగా రోడ్లలో తిరుగుతాం కదరా. అందువల్ల నువ్విప్పుడు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళిపో. నా చిన్న బ్రెయిన్కి తోచింది ఏదో నీకు నేను చెప్పాను. ఏదేమైనా నువ్వు నిజంగా అదృష్టవంతుడివే. కొట్టడానికి నాన్న లేడు, తిట్టడానికి బావలేడు, ఇంట్లోంచి వెళ్ళిపోరా యదవ అని చెప్పడానికి అమ్మ లేదు, అంతెందుకు ప్రేమించడానికి ఒక అమ్మాయి లేదు. ఇంతమంది నాకెందుకురా, వాళ్ళందరికీ కలిపి నువ్వు ఒక్కడ ఉన్నావు కదా, అది చాలు నాకు. ఏ సమస్య లేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఎక్కడున్నారు? రూముకు మార్చేశాం. డాక్టర్ ఏం చెప్పారు? ఏ సమస్య లేదు, రండి. ఉదయాన్నే చేపలు పడ్డానికి వెళ్ళిన వాళ్ళు చూశారు, మైకంతో పడున్నారు. ల్యాప్టాప్ బ్యాగ్ లో మన కంపెనీ అడ్రస్ ఉంది, వాళ్ళు కబురు అందించారు, వెంటనే బయలుదేరిపోయి వెంటనే నన్ను పిలవాలి. నేను బాగా ట్రై చేశాను, మీ లైన్ దొరకలేదు. అంతలా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఉన్న టెన్షన్ లో ఏం చేయాలో ఏది నాకు బోధపడలేదు సార్. ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు కదా. అలాంటి విషయం జరిగిపోయింది. జీవా, జీవా, నీకేమైందిరా అన్నా? జీవా అన్నా, ఇప్పుడు లేపకండి. ఈయనకి పాత విషయాలు ఏవి జ్ఞాపకం లేవు, ఎందుకంటే 5-6 సంవత్సరాలుగా నేనే పర్సనల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను ఆయన మర్చిపోగలరా? వీళ్ళందరూ ఎవరు? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను, ఆయనకి ఏవి జ్ఞాపకం లేదు. మన గురించి, మన కంపెనీ గురించి కూడా ఆయనకేం తెలియదు. మైకంలోంచి బయటపడిన వెంటనే 2 సార్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అందరం కష్టపడి పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టాం. టైం బాగుంది కాబట్టి మనిషి అయినా బతికారు. పేషెంట్ కు మీరేమవుతారు? మహేందర్, కంపెనీ మేనేజర్. ఈమె అమ్మా. అవును, ఇతను బ్రదర్. హలో డాక్టర్. నా పేరు రఘు, డ్రైవర్ కమ్ మేనేజర్. మరైతే ఇతని తల్లి తండ్రి చిన్నానా ఎక్కడ? లేదు, పేషెంట్ అలా కలవరిస్తున్నారు. డాక్టర్, మమ్మల్ని తప్పించి ఇంకా ఎవరు అతనికి లేరు. ఓరి భగవంతుడా, నేను ఎక్కడ ఉన్నానో? కొంపతీసి మెంటల్ హాస్పిటల్లోనా? మిస్టర్ మహేంద్ర, కొంచెం రూమ్ కరండి. సరే డాక్టర్. నకుల్ సార్, ఇప్పటి వరకు అయినా బిల్లు మొత్తాన్ని సెటిల్ చేసిరండి. ఇదిగోండి. డబ్బున్న చోటు ఈ చోటు నుంచి బయటపడకూడదు. మైక నుంచి బయటికి రాగానే తను అడిగిన మొదటి ప్రశ్న తల్లి తండ్రి ఎక్కడున్నారు అని. అందువల్లే నేను అలా అడిగాను. జీవాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. 1 సంవత్సరం క్రితం జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. మీకు తెలుసనుకుంటాను, జీవన్ గ్రూప్స్ ఎండి రాజశేఖర్. నేను విన్నాను. ఆ యాక్సిడెంట్లో జీవా బ్రతకడం గొప్ప విషయం. మరి
మీతో వచ్చిన ఆవిడ? ఆమె నా సిస్టర్ మాయాదేవి. రాజశేఖర్ తన వైఫ్ చనిపోయిన తర్వాత తన్ని రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్, ఎనీ ప్రాబ్లం? నథింగ్, సీరియస్ ఏం లేదు. పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలింది, పెద్దగా ఏం లేదు, నయమవుతుంది. ఎనివే అంత బాగవుతుంది. రెండు రోజులు ఆయన ఇక్కడుంటే మంచిది, భయపడ్డానికి ఏమీ లేదు. ఓం కాళి, ఓం కాళి, ఓం కాళి, ఓం శక్తి, ఓం కాళి, ఓం శక్తి, ఓం ఓం కాళి, ఓం భీం భీం. ఇప్పుడు గుర్తొచ్చిందా? అన్నీ గుర్తున్నాయి. చూశారుగా, ఇదే నా మంత్రశక్తి. అంత గుర్తొస్తే చెప్పండి, ఇదెవరు? నాకేం తెలుసు, ఈయన మొదటిసారి చూస్తున్నాను. మీరనుకుంటున్న వ్యక్తిని నేను కాదని ఎన్నిసార్లు మీకు చెప్పాలి. ఇంకా సరిగాలేదా? అప్పుడు నువ్వెవరు? నేను మీతో చెప్పానుగా, నేను జీవన్. అదే, ఆ జీవన్ ఎవరు అని అడుగుతున్నాను. మీ బాబుకి బాబు అని చెప్పొచ్చు కదా. వాడు పేరు మార్చేశాడు బాస్. ఐడియా, మన పేర్లు మార్చుకుందామా? ఒరేయ్, మనం పేరు మార్చుకుంటే వాళ్ళకలా తెలుస్తుందిరా. అవును, నువ్వు గొప్పడి బాస్. వీళ్ళు మనం అనుకున్నట్టు మామూలు మనుషులు కాదురా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓం గ్రీం చీం క్లీం క్లీం ఓం హామ్. నాతో పెట్టుకుంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. ఓం స్వాహ స్వాహ. సైతాను వెళ్ళిపో, సైతాను వెళ్ళిపో. నువ్వు వెళ్ళలేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ దెయ్యాన్ని తరివి కొట్టేస్తే మనకి తిరిగి డబ్బులు వచ్చేస్తుంది. నోరు ముసుకుని గమ్మునురా. ఏ, ఆడివ్వాల్సింది రూపాయి రెండు రూపాయలు కాదురా. ఎప్పుడు చూసినా నువ్వు టెన్షన్ చేస్తూనే ఉన్నా. వాడి దగ్గర నేను డబ్బు తీసి వదిలేదే లేదు. మేం విన్నది నదిలో దూకితే కాపాడడానికని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఈ వ్యక్తి పూజ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. మంచి సైక్రియాటిస్ట్ కి చూపిస్తే బాగుంటుంది. దానికి అంత అవసరం లేదు దేవా. ఈ స్వామి చాలా శక్తివంతమైంది. నువ్వు అనుకున్న విధంగా ఆయన ఫ్రాడ్ కాదు, అర్థం చేసుకో. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. వీళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఇతను మంత్రగాడ, మోసగాడు. అవును, ఇదెవరో తెలుసా? ఎవ్వరు తెలియదని నేను ముందే చెప్పానుగా. అరే, నటనలో అందరికిన్నా మించిపోయే నటుడురా. అప్పుల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎంత గొప్పగా నటిస్తున్నావురా. పూజ సమయంలో ఎవరు మాట్లాడకూడదు, స్వామి కోపడతాడు. దేవుడు కోపం వస్తుందా? ఈ లోపు నేను ఒకటికెళ్ళి వస్తాను. రెండుకు మాత్రం కాదులేండి, ఒకటికే. అరే, నీకు రావటం లేదా? సురేష్, సురేష్, నిన్నే పిలుస్తున్నాను, వినపడం లేదా? లేదే, అసలు మీరెవరో నాకు తెలియటం లేదు. నా పేరు పరమశివం, మీరెవరో అసలు నాకేమీ తెలియటం లేదు. ఆహా, నీకు పిచ్చి పట్టిందా? అవునండి, మేమిద్దరం కలిసే కదా ఏట్లో దూకాం. నన్ను కూడా దెయ్యం పట్టుకుందండి. ఏ పరము, ఈడికి నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వరా? ఇప్పుడే చేసేస్తాను నాయక. పెద్ద దెయ్యం ఇప్పుడే కొండెక్కుతున్నట్టుందండి. ఏంది కదా? మీ పేరు దాసు, వీళ్ళిద్దరూ మీ పనులు చెప్పావు. మీకు ఆ విషయం తెలుసా? మీకు ఇవ్వాల్సిన డబ్బు మేము బ్యాంకులో వేసి వస్తూ ఉండగానే మేమిద్దరం ఏట్లోని దూకేశాం. ఏ బ్యాంకో నాకు తెలియటం లేదు, నిజంగా తెలియదండి. ఓహో, అంత పెద్ద డబ్బు ఎవరిచ్చారు వాడికి? అది అతనికి మాత్రమే తెలుసు. అతనికి చాలా దూరం చుట్టుకమని మాత్రమే నాకు తెలుసు. వాడికి తెలివి వచ్చే వరకు అసలు మనం ఏమీ చేయలేమండి. ఎన్ని చెప్పినా ఇన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకో కొన్ని రోజులే నేను ఎదురు చూస్తాను. అవును బాస్, వీడే ఒక పెద్ద అప్పులోడు, వీడెందుకు అక్కడికి రమ్మంటున్నారు? ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఆ విషయాలు ఏవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫోటోలో ఉన్న మనిషిని తీసుకురమ్మన్నారు, దానికోసం మనం అడ్వాన్స్ తీసుకున్నాం. వాడు మంచోడో చెడ్డోడో దొంగోడో ఎవరో మనకు అనవసరం. వాడిని తీసుకెళ్లి అప్పచెప్పి మిగతా డబ్బులు వసూలు చేసుకుందాం. చేతిలో 5 పైసలు కూడా లేదు, ఇప్పుడే కదా మనం అనుకుంటున్నాం. చూసావా, ఫోన్ వచ్చింది. వాడిని అప్పు చెప్తా ఉన్న డేట్ కూడా ముగిసిపోయింది. ఇంకా ఏం చేయాలిరా? నేను ఒక ఐడియా ఇస్తాను, ఇప్పటికే ఫోన్ ఆఫ్ చేయండి. వాడు దొరికిన తర్వాత మనం ఫోన్ చేసి మాట్లాడదాం. ఎందుకు అనవసరంగా మీరు కంగారు పడతారు? చాలా సంతోషం సార్. వాడు ఫోన్ తీయట్లేదండి, కట్ చేస్తున్నారు. ఇడియట్, ఒకని కనుక్కోమని చెప్పాను, వెతికిన వాడే దొరికాడు, కానీ వీళ్ళు కనిపెట్టలేదు. వీళ్ళు ఒక పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఎక్కడా దొరికారు వాళ్ళు నీకు? సార్, అది ఇక వాళ్ళని వదిలేయి. కానీ జీవ నా కూతురి మెడలో తాళి కట్టేంత వరకు మన దృష్టి అంతా వానిపైనే ఉంచాలి. ఇక వాడి జీవితంలో తప్పించుకుని పోవడానికి వీల్లేదు. ఓకే సార్. జీవాకి పెళ్ళంటే ఇష్టం లేదు, తనని బలవంతం చేయకండి. మీ డబ్బాసకి నేను తోడుగా ఉండలేను. ఈ విషయాన్ని ఇంకోసారి నువ్వు మాట్లాడేవే అనుకో, నిన్ను ప్రాణాలతో ఉంచను. నేను అనుకున్నట్లుగా ఈ పెళ్లి జరిగేంత వరకు నోరు మూసుకుని ఒక మూలను కూర్చొని జాగ్రత్తగా ఉండు.
జీవో వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడంటే నీకు నీ కొడుక్కి ఇంట్లో స్థానం ఉండదు. ఆస్తి మాత్రమే మీకు ముఖ్యం, అందువల్లేగా నాకిష్టం లేదని చెప్పినా రాజశేఖర్ అనే కోటీశ్వరుడితో నా పెళ్లి జరిపించారు. అవును, డబ్బు కోసమే. మొగుని చేయి వదిలేసి ఒక తల్లికి బిడ్డగా నువ్వు నించున్నప్పుడు రాజశేఖర్ కిచ్చి పెళ్లి చేసింది అందుకోసమే. అది కేవలం నా సంతోషం కోసం మాత్రమే కాదు, అది నీకు నీ కొడుకు కూడా. ఆస్తిలో నీకు నీ పిల్లాడికి అది సమానంగా చెందుతుందని చెప్పాడు కదా. పత్రాలు చూసిన తర్వాతే కదా తెలిసింది ఆ సొత్తు మొత్తం జీవాకే చెందుతుందని. ఇక దీని గురించి మాట్లాడుతూ నీ వెంట తిరిగే ఓపిక నాకు లేదు, సమయము అంత లేదు. నా మనసులో చాలా కోరికలు ఉన్నాయి. దానికి కనుక నువ్వు అడ్డొచ్చావంటే సొంత చెల్లెలను కూడా నిన్ను చూడను, చంపి పాతేస్తాను. అన్నయ్య చూసి జాగ్రత్తగా దిగండి, రండి రండి రండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇప్పుడు మన ఇంటికి సార్, మీ ఇంటికే మీరు వచ్చారు సార్. ఓహో, దీన్ని మీరు ఇల్లు అంటారా? జీవా నాన్న, జీవా లోపలికి రా. ఏమయ్య, నేను ఆవిడ పిలుస్తాను. మిమ్మల్ని సార్ పిలుస్తుంది. ఆ విషయం నాకు తెలుసు, నేనే కదా జీవాన్ని. శివా, బండిలో ఉండే బ్యాగులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. అబ్బా, వీడికెలా నా పేరు తెలిసింది? కరెక్ట్ గా నాకే పని పెట్టాడు. ఎందుకీ ఆ బ్యాగ్ ఎక్కడుంది అన్నా? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? బ్యాగులు అన్ని తీసి లోపల పెట్టు. రండన్నా. ఊర్లో అప్పు చేసిన వాళ్ళందరూ శివా అని పేరు పెట్టుకుంటారా ఏంటి? రండి రండి రండి. మీరు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరికి నిద్ర లేదు. సర్లే, జోకొట్టి పడుకో పెడదాం. ఈ ఇంట్లోకి రావాలంటే నడిచెళ్ళలేం, ఆటోలోనే వెళ్ళాలి. జీవా నువ్వు కూర్చో, నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తా. చల్లటి బీర్ తీసుకొస్తే బాగుంటుందని ఎలా ఆవిడతో చెప్పగలను నేను? భలే హ్యాపీగా ఉంది. ఆ విజయ్, ఆఫీసులో చాలా రోజులుగా లెక్కలు చూడలేదు, నువ్వు వెళ్ళి ఆడిటర్ ని కలిసి అదేంటో చూడు. ఓకే, ఎస్ ఐ విల్ టేక్ కేర్ అంకుల్. ఇదిగో చూడు, ఎక్కడికి వెళ్లకుండా అన్న దగ్గరే ఉండు, అర్థమైందా? మందులన్నీ చూసి కరెక్ట్ గా ఇవ్వాలి, గుర్తుంచుకోండి. సరే సార్, నేను ఆయన దగ్గరే ఉంటాను. అన్నయ్య నాకు కొంచెం పని ఉంది, డోంట్ వరీ, రెస్ట్ తీసుకుంటే అన్ని తగ్గిపోతుంది. టేక్ కేర్ బడి, వెళ్ళరానా? ఓకే. వీళ్ళు అసలు తెలుగే మాట్లాడరా? ఇక్కడ ఉంటే చాలా డేంజర్. ఏంటప్పా? అదేం లేదు. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారా? చాలా కూలింగ్ ఉంది, నేను తర్వాత. నో నీడ్ టు కమ్ టు ఆఫీస్. థ్యాంక్స్. ఆర్ యు ఓకే? ఓకే, గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. నకల్ క్యారియన్. మేము తప్పించుకున్నా. రెండు కాదు, అటు 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 అటు. అలాగే రెండు 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 వస్తున్నాను. ఇది పెద్ద కోటలా ఉంది. ఏమయ్య బాబు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 8 వరకు చదివాను. ఎందుకు సార్ అడుగుతున్నారు? మగాడంటే నువ్వేరా మగాడివి. స్ట్రెయిన్ అవ్వద్దు సార్. రండి రండి సార్, లోపల. మన రూమ్కి వెళ్ళాలంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి చెప్పండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పుడే సార్ రూమ్లోకి అడుగు పెడుతున్నాను. నేను కూడా చూసారా, ఎక్కడ అక్కడే పడున్నాయి సార్. ఒక్క నిమిషం, అన్ని రెడీ చేస్తాను సార్. సరే. అంతే బూర్లు బొట్లో వచ్చి పడినట్టుంది. ఇది ఇల్లా లేక సముద్రమా? ఎంత పెద్దదిగా ఉంది. అదే కదా చూశాను, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో అని. చిన్నన్నా, నాకు బంపర్ లాటరీ టికెట్ కొట్టింది. సార్ జీవన్ సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాన్సి కడుపుతో ఉంది కదా సార్, తనకు డెలివరీ కూడా అయింది సార్, కానీ అది ఎవరికీ తెలియదు. వారిని ఎంకమ్మ, ఏదో ఒక అమ్మాయిని గర్భవతి చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయావు నువ్వు. ఇక ఆ అమ్మాయి సంగతి నేను చూసుకోవాలా? నువ్వు కనిపిస్తే నీ సంగతి చెప్తాను. నకుల, అదే నువ్వు చెప్పింది నిజమే. నాకు తెలియకుండానే ఏదో పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఈ విషయం బయట తెలియకుండా కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ కేసుని ఎలాగైనా క్లోజ్ చేశాను. ఏంటి వదిలేయాలా? మీరే కదా సార్ అన్నారు నాన్సీకి డెలివరీ అయిన తర్వాత ఆ విషయం ఎవరితో చెప్పకూడదని. మీరే కదా నాతో చెప్పారు. అవును కదా, నేను అలాగే చెప్పాను, ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. చాలా అందంగా ఉంది, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. సరే, ఇంతకీ ఎవరు? మహేందర్ సార్ గారు కూతురు, ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చింది. ఓహో, అలాగా.
వాయ్ రంజని, ఎలా ఉన్నావు? ఎందుకు అక్కడే నిలబడి మాట్లాడుతున్నావు? రా రా రా, దగ్గరికి రా. నిన్ను చూసి ఎన్ని రోజులైంది జీవన్. డోంట్ డిస్టర్బ్. ఎక్కువ ఓవర్ గా యాక్ట్ చేశానంటే పిచ్చోని అనుకుంటుంది. రంజని ఏమైంది? కమాన్! ఏంటి జీవన్, ఇది ఎన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? నా మీద ఏదైనా కోపం ఉంటే నాతో చెప్పుండొచ్చు కదా. ఒరే జీవ, దీని కూడా వదలలేదు నువ్వు. నేను అది మర్చిపోవాలనుకుంటున్నాను రంజని. మాయా ఆంటీ మనిద్దరి పెళ్లి నిర్ణయించడం నీకు నచ్చలేదు కదూ? అది ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మకు. అయితే నేను మీకు నచ్చానా? ఫర్ సో మెనీ ఇయర్స్ నేను నిన్ను లవ్ చేస్తున్న విషయం చెప్పాలనుకున్నాను. ఇఫ్ యు రియలీ లవ్ మీ, ప్లీజ్ మొదలెట్టేసింది, యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్. Just say me yes or no. Do you love me or not? Na telivu tattal prayoginchali. No. No. What? Hey, ungaram. Yes. Oh, thank God. Toraga veyyave. So cute. Ila ungaram vesi badulu oka pedda chain esunte na appulanni teeripoyindevu kada. అది రంజని ప్రేమ ఏంటి ఇంత చిన్నదిగా ఉంది అనుకుంటున్నాను. దీనికన్నా పెద్ద ఉంగరం తీసుకువస్తావు అనుకున్నాను. వెరీ ఫనీ, నాకు ప్రశాంతంగా ఉంది. నాకు కూడా. నేను వెళ్ళనా? సీ యు, బై. దాసనియ, ఇక నీ అప్పు తీరినట్టే. యెస్, యే. బలే బలే, ఈ బెడ్ మీద పడుకుంటుంటే ఎంత సుఖంగా ఉంది. ఓ రే బంగారం, నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళాలంటే నాకు డబ్బు కాస్త ఎక్కువ అవసరం అవుతుంది మిత్రమా. అందువల్ల నువ్వేం చేస్తావంటే కొద్ది రోజుల పాటు ఇటు పక్కకి రాకుండా ఉంటే నేను అంతా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఓకేనా? ఎందుకంటే నా మీనాక్షి నేను పెళ్లి చేసుకోవాలి. అది సరే గాని జీవ, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? బాటిల్ తీ, బాటిల్ తీ. అది అలాగే, ఇంకా ఇంకా బాగా చేయటి. ఇది కాదు, ఆ బాటిల్ తీ. పో పో. ఇదిగోండి గురుగారు, తీసుకుని వచ్చాను. పోయి. చాలా వైద్యుడు గారు, ఇలా ఇలా ఈ విధంగా చేయండి. ఇలాగేనా? ఇలాగే చేయండి. నీళ్ళలో పడ్డ వాళ్ళని ఎంతో మంది నేను కాపాడాను. ఇలాంటి మనిషిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఇతను మొదటిసారిగా నీళ్ళలో దూకాడు. అదే అనుకుంటున్నాను. నయం కావడానికి కొద్ది రోజులు పడుతుంది. అయ్యో, నెమ్మదిగా చేయండి. ఇతనికి నయం అవ్వకుండా పర్వాలేదు. మీరేం కంగారు పడకండి. నాన్న పిలుస్తున్నారు. చేయండి, మీరు బాగా చేయండి. ఇదే కదా మీరు చెప్పింది. పాపం నొప్పితో ఎంత బాధపడుతుంటే. సరే నువ్వు నూనె పోయి త్వరగా. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అంతవరకు నువ్వు మసాజ్ చేస్తూ కూర్చో. తన గతం గుర్తొచ్చిందంటే నన్ను పిలువు. ఎలాగూ నా వల్ల కాలేదు, కనీసం నువ్వైనా చేయి. త్వరగా కాని దేవి. నా వల్ల కావట్లేదు. శివదాసి పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మనమే చేయగలం, అంతా తన తలరాత. వాడికి పెళ్లి చేస్తే ఇక్కడున్న అన్ని పనులు సరి అవుతాయి అనుకుంటున్నాను. నా అభిప్రాయం అదే. ఏయ్, తన గురించి బాగా తెలిసిన అమ్మాయి అయితే మంచిది, ఏమంటావు? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ తన గురించి తెలిసిన అమ్మాయి అంటే ఆ టెక్కులాడి జాను. తనకు చెల్లెలుంది కనకరాణి. భర్త లేకుండా ఒక పిల్లోని పుట్టించుకున్నప్పటికీ శివదాస్ గురించి బాగా తెలుసుకుంది. పోనీ తన్ను అడిగి చూద్దామా? అది నా ఉద్దేశం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కేశవా, మేమనుకున్నది మన మీనాక్షి గురించి. అలాగా మీ మనసులో అదే అనుకుంటున్నారా? మీ అబ్బాయి పిచ్చి నయం చేసుకోవడానికి నా కూతుర్ని చేసుకుంటారా? ఇది కుదరదు. నేను ఒప్పుకోను. వాడు ఎందుకు పనికిరానివాడు? 10 పైసలు కూడా పని చేయడు. అలాంటి వాడికి నా పిల్లనివ్వాలా? లేదు, మేము ఎందుకిలా ఆలోచిస్తున్నామంటే మీనాక్షికి ఇష్టం ఉన్నందువల్లే. కానీ మీనాక్షి తండ్రైనా నాకు ఇష్టం లేదు. నా కూతురికి ఎలాంటి సంబంధం తీసుకురావాలో, ఎవరికి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. పెద్దగా సంబంధం మాట్లాడడానికి వచ్చారు. నువ్వేంటి అలా చూస్తున్నావు? నోరు మూసుకుని పద. కూతురు ఆట చూస్తోంది. ఈ చేతకాని వాడికి నా కూతుర్నివ్వాలా? అందరూ జాగ్రత్తగా వినండి. నా కూతుర్ని కోటీశ్వరుడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లిని చూసి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నోళ్లు వెళ్లబెట్టి చూస్తారు. మీరు ఆ పని చేయండి. అతని నుంచి ఇలా తప్పించుకు తిరుగుతున్నావని ఎంత బాధపడుతూ ఉంటే నీకు ఇప్పుడు డాన్స్ కావాల్సి వచ్చిద్రా? నా ఎన్నేళ్ల సర్వీస్ లో మొట్టమొదటిసారిగా ఈ కేసులోనే నా ప్లాన్ లేవి వర్కౌట్ అవ్వటం లేదు. డబ్బు కూడా దొరకలేదు, తిరుగుడే మిగిలింది. ఇంతకు ముందు నేను ఒక చిన్న పువ్వును తెంపుకు వెళ్ళిపోయినట్టు అన్ని కేసులను అలా తెంపుకు వెళ్ళిపోయాను. ఎన్నో హత్యలు కూడా చేశాను. అదంతా సరేలే బాస్,
కానీ ఎప్పుడు యజమాని ఫోన్ చేసినా ఇలా కట్ చేస్తూ ఉన్నారంటే వేరే రౌడీలు పెట్టి మనల్ని లేపేస్తారు. ఇప్పుడే మనం ఇచ్చిన గడువు అయిపోయింది. ఏంట్రా ఇలా భయపెడుతున్నావు, తొందరగా ఒక దారి కనిపెట్టరా. ఇంకోరి సహాయం లేకుండా ఇది మన వల్ల చేయడం సాధ్యం కాదు బాస్. యు మీన్ థర్డ్ పర్సన్? Yes. శివదాస్ కుటుంబానికి ఇష్టమైన వాళ్ళు, అలాగే శివదాస్ కుటుంబానికి విరోధులు ఎవరైనా సరే వాళ్ళు మనం సంపాదించాలి. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఉంటారు, ఉండాలి, ఉండే తీరాలి, ఉంటారు. ఓ నాయనో, మళ్ళీ ఆయనే ఫోన్ చేశారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు బాస్? ఇక మీదట మిమ్మల్ని పిలవ కూడా అంతేనా? అవును. దానికో ఉపాయం ఉంది, ఆ ఫోన్ ఇలాయవు. ఇవన్నీ వీడెప్పుడు నేర్చుకున్నాడు? బాస్ ఇకపై నీ కాల్ రాదు. రే నిన్ను ఏం చేస్తావో చూడరా. రే వామ్మో, ఏంటి పేపాల్ చప్పును లాగిస్తున్నాడు వీడు? మనిషి అలా కదా, వీడితో ఎలా మాట్లాడాలి? జీవితంలో ఎప్పుడు మందు తాగని మీరు ఈ రోజు మొట్టమొదటిసారిగా నాకు మందు పిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎంత ఖర్చు పెట్టింది, వేస్ట్ అయిపోయేలా ఉందే. ఇప్పుడు నేను తాగానంటే నా మీద నమ్మకం పోతుంది. ఇదిగో తాగు, లాగించు లాగించు. నకులా, ఈ రంజిని నిజంగా చాలా బాగుంది కదా. మీరే కదా సార్ చెప్పారు సార్ బాగుంటుందని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అంతగానో బతిమాలేరు కదా సార్. మీరు ఆవిడ పెళ్లి చేసుకోను అన్నారు కదా. ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్న బళ్ళు ఏవి తీసుకోకుండా మీరు ఒంటరిగా వెళ్ళిపోయారు కదా. అలా ఉన్న మీరు ఇప్పుడు? అదే, నేను చెరువులో పడిపోగానే అన్ని మర్చిపోయాను. ఇలాగే మీరు మర్చిపోయారంటే మీ ఆస్తులు మొత్తం ఎవరెవరు కొలగొట్టుకుంటారు. అలా అయితే ఈ జీవ పెద్ద కోటీశ్వరుడే అన్నమాట. నాకు ఒకటి తోస్తుంది సార్, ఆస్తి మొత్తం బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఆ మహేంద్ర గారు ఆయన రెండో భార్య కలిసి ఆ రంజనీని మీ తలకి అంటకడదామని వాళ్ళు ప్రయత్నం చేశారు సార్. అలా అయితే రంజనీని వెంటేసుకుంటే బోల్డ్ డబ్బు సంపాదించచ్చు. ఆ మహేంద్ర గారు కరెక్ట్ అయిన మనిషి కాదు. రెండో భార్య కొడుకైనా సరే ఆ విజయన్ గారికి జీవన్ సార్ అంటే చాలా ఇష్టం. స్వంత అన్నలాగే చూసుకునేవారు. ఒక ఫుల్ కొనిస్తే కథ మొత్తం చెప్తున్నాడు. కొద్ది రోజులు నేను ఇక్కడ ఉండడానికి ఈ కథ ఒక్కటి చాలు. బిల్లు బిల్లు కావాలి త్వరగా. ఇదిగో తాగు తాగు, త్వరగా తాగు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తాగు తాగు త్వరగా. సైడ్ డిష్ ఏదైతే తినలేదు, తిను. సరే, అరే నేను క్యాష్ ఏది తీసుకురాలేదు, నువ్వు కంపెనీ అకౌంట్లో ఇచ్చేసాయి. లేదా ఇచ్చేయి. తీసుకో. సరే అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరదామా? డబ్బులు ఇచ్చి కొన్నాం కదా, మనిషి తాగుతాడా చెప్పు. అమ్మో మంచి సరుకురా. ఆ జీవన్, ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావా? అవును, బిజినెస్ అంటే ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుందా? ఎంత పెద్ద సముద్రంలో పడిన నువ్వు చావనంటున్నావే, తప్పించుకుంటున్నావే. చాలా రాసైన వాడివి నువ్వు. వీడికి వేరే పనేమి లేదు. అతన్ని మీరు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు రంగస్వామి. మన బిజినెస్లన్నింటికి చాలా భయంకరమైన విరోధి. జీవన్ ఎక్స్పోర్ట్ కంపెనీని మనం బెంగళూరులో తెరిచాం కదా, అది అతనికి నచ్చలేదు. కష్టం కదా, మనం అక్కడ బిజినెస్ తెరిచాం కదా, ఈ బిజినెస్ కూడా అతనికి దెబ్బతీసింది. అందువల్ల ఖచ్చితంగా రేపు మనం మన ఆఫీస్కి వెళ్తాం. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మామ ఇక్కడ కూడా ఇంగ్లీషేనా సార్? ఏంటి, నువ్వెక్కడికి వెళ్తావు? టాయిలెట్ కి వెళ్తున్నాను. నేను కూడా టాయిలెట్ కి వెళ్తున్నాను. నేను సెపరేట్ కి వెళ్తున్నాను. అది కాదు, సరే నువ్వు వెళ్ళరా. ఇదే బయటికి వెళ్ళి దారనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సరే, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, ఇదే దారి ఏంటిది? కాసేపు ఇక్కడికి ఎవరు రారనుకుంటాను, ఈలోగా డబ్బు ఎక్కడుందో చూడాలి. ఇది ఓపెన్ చేసి చూస్తాను. రండి. ఏదో చేయరు. సరైన టైంకి ఆఫీస్కి రాలేదనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు, అర్థమైందా? ఇదిగో నాకు చాలా కోపం ఎక్కువ, నాతో పెట్టుకోకండి, చెప్పేశాను. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. రే, నా గొంతు అసలు సింహ గర్జనలా ఉంటుందిరా, నా గర్జన్ని నువ్వు వినాలనుకుంటున్నావా? నీకు ఇదే కూరా, పెట్టరా ఫోను. నాతోనే పెట్టుకుంటా. ఈ ఫోన్ వర్క్ చేయదు, ఈ రెండు ఫోన్లే వర్క్ చేస్తాయి. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, నా పర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. సరే, ఇక్కడ డబ్బున్న అరమారు ఏది, నాకు ఒకసారి తెరిచి చూపించి చూద్దాం, దాన్ని నేను కాస్త లెక్కట్టాలి. డబ్బులేవి ఇప్పుడు ఉంచుకోకూడదు కదా సార్, అన్ని బ్యాంక్ లోనే కదా ఉండాలి. రే భగవంతుడా, ఎక్కడికి వెళ్ళిన చెక్ ఉంది సార్. చెక్ ఉంది సార్? మీరందరూ సంతకం పెట్టి అంతైనా తీసుకోవచ్చు. అదేంటో నువ్వే చేసేసాయి సార్, మీరే సైన్ చేయాలి. అది నాకు తెలుసు, కానీ నా చేయి బిజీగా, సంతకం పెడితే మీకు డబ్బులు రావు సార్. అది నాకు తెలుసు, అప్పుడు నేనే సంతకం పెట్టి నేనే డబ్బులు తీసుకుంటాను. జీవ సంతకం ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఏంట్రా, నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు 5,000 సార్ జీతం, దాంతో నేను గడపలేకపోతున్నాను. మీరు కొంచెం జీతం పెంచితే. అంతే కదా, పెంచుతానులే. ఈ రోజు నుంచి నీకు 15,000 జీతం. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను మీతో పాటే ఉంటాను సార్. 3 నెలలకు ఒకసారి వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి, మర్చిపోకూడదు. వెళ్ళరా. అసలు నేనే వీడి సంతకం ఎలా ఉంటుందిరా అని కన్ఫ్యూజ్ లో ఉంటే వీడికి జీతం పెంచివ్వాలట జీతం. దొరికింది. ఓహో, ఇదేనమాట జీవ సంతకం. ఇదేంటి, చాలా వింతగా ఉంది. ఈ జన్మలో నేను ఈ సంతకం నేర్చుకోలేననుకుంటానే. సార్. ఏంటి? చెన్నై నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అలాగా? అలా అయితే ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పు. 2 గార్లు కూడా చెప్పు, ఒకటి నాకు, ఒకటి వాళ్ళకి. ఏంటి సార్, మీ ఇంటర్నెట్ లో ఏమైనా కంప్లైంట్ ఉందా? రే, ఈ విషయాలన్నీ నువ్వు ఇంత గట్టిగా మాట్లాడతావేంటి? నువ్వు అలా మాట్లాడితే నా పరువు పోదు. నువ్వు నాకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే చాలు. రే చిన్న, ఈ డాక్యుమెంట్ మీరు చూడండి, నేను బెంగళూరు పంపాలి. ఏమయ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఒక సంతకం పెట్టడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? వెళ్ళు. అసలు ఏమనుకుంటున్నావు, సంతకం అంటే అంత సులభం అనుకుంటున్నావా? ఏమైంది సార్, ఈ డాక్యుమెంట్ లో సార్ నువ్వు సంతకం పెట్టమన్నాను. ఆఫీస్ విషయం గురించి అన్న దగ్గర మాట్లాడుకోవద్దని చెప్పేనా లేదా? ఇప్పుడు వెళ్ళు. అన్నయ్య, ఆ మనిషికి ఏం గుర్తులేదు, మీరేం తప్పుగా అనుకోకండి. విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునంకుల్. కూర్చో కూర్చో కూర్చో. 2 రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి రావచ్చుగా. అలా రెస్ట్ తీసుకుంటే నా పనులన్నీ ఆగిపోతాయి కదా అంకుల్. అది కూడా నిజమే. తర్వాత నేను మాయా దాన్ని ఫిక్స్ చేసాం. దేన్ని? మీ ఇద్దరు పెళ్ళి. డేట్ ఫిక్స్ చేస్తారా? అవును, ఈ నెల 20వ తేదీ. ఓ సూపర్ అన్నయ్య, ఈ విషయాన్ని పండుగ చేసుకోవచ్చు. బాయ్ రంజని. అంకుల్, చెన్నై నుండి ఓ మెయిల్ వచ్చింది, నేను రిప్లై చేయాలి, బయలుదేరినా మరి. అన్నయ్య, నేను మళ్ళా వస్తాను. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా. ఇంకా చాలా రోజులు లేదు. అవును. ఏమంటావు? చాలా సంతోషం, పనులన్నీ త్వరగా పూర్తి చెయ్యండి అంటున్నాను. ఓకే జీవన్, యు గైస్ స్టాప్, మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్, ఐ హావ్ టు గివ్ ట్రీట్. ఓకే డాడీ, బాయ్. 20వ తారీఖు పెళ్లి, ఈలోగా ఏమేమి దొరుకుతున్నాయో అవన్నీ తీసుకుని మా ఊరికి వెళ్ళిపోవలసిందే. త్వరగా బండితి, నేను చెప్పిన చోటుకు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేనే జీవన్, జీవన్ మాట్లాడుతున్నా. బుల్లెట్ ఉంది, కోదలకడ్డి.
బాస్. డోంట్ మూవ్. అతను ఏదో బూతులు తిడుతున్నాడు మనల్ని. అతను ఏం చెప్తున్నాడా ఏమీ అర్థం కావట్లేదు. కమ్ ఫాస్ట్. సిట్ డౌన్. మీరెవరో నాకు బాగా తెలుసు. వచ్చిన విషయం చెప్పండి. భానుమతి, టీ తీసుకురా. గన్ను చూసి భయపడ్డారా? సాధారణంగా ఏ గన్నుకు నేను భయపడను, కానీ ఈ గన్ను చూస్తుంటే నాకు కొద్దిగా భయమేస్తుంది. అయ్యో భయపడకండి. ఒకనొక కాలంలో పాకిస్తాన్ వాళ్ళ తలని లేపేసిన గన్నే ఇది. ఎందుకని చెప్తున్నారో పేలిపోగలరు. సార్, మేము ఇక్కడికి వచ్చింది మీ సహాయం కోసం. వింటే మీరు సంతోషపడతారు. చేతికి డబ్బు కూడా దొరుకుతుంది సార్. విషయం ఏంటి? థ్యాంక్స్. అసలు కొంచెం కూడా మర్యాద తెలియదు అనుకుంటాను. విషయం చెప్పు. అది చాలా పెద్ద సీక్రెట్ సార్. అయితే మీరు కథ రాసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు? కాదు. నాకు మీ గెటప్ చూసిన వెంటనే సందేహం వచ్చింది. సరే గాని మీరెందుకు అప్పిచ్చాను వెతుకుతున్నారు? మా కోసం కాదు, ఇంకొకరి కోసం. ఓహో, అయితే వాడి దగ్గర అప్పు తీసుకున్నట్టున్నారు. అదంతా మాకు తెలీదు. పని అవుతుంది. పని నాకు అప్పగించారంటే నేను పూర్తి చేస్తాను. కానీ డబ్బు విషయం అది మీరు చాలా తక్కువగా చెప్తున్నారు కదా. కొద్దిగా ఎక్కువగా చెప్పండి బాస్. ఎలా చెప్పమంటావు? ఒక లక్ష అని చెప్పండి. సరే, ఒక లక్ష. వాణ్ణి మా చేతికి అప్పచెప్పిన వెంటనే మీకు డబ్బు ఇచ్చేస్తాం. లక్ష రూపాయల ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నా కూతురు వెంట పడేవాడి నస తగ్గుతుంది, నా పాకెట్లో డబ్బు కూడా వస్తుంది. ఓకే. ఆ ప్రశ్న ఎప్పుడు? ఎందుకు వెయిట్ చేయాలి? ఈ రోజు రాత్రే నేను లేపేస్తాను. బాస్, ఇతను చెప్పినట్లుగా చేస్తాడా? కథలేమైనా చెప్తున్నాడా? ఏదో శబ్దం వస్తుంది బాస్, మనం దాక్కుందామా? దాక్కోవాలా? ధైర్యస్తులు కదా, అలంకారం కాదురా, మనం పరిగెడతాంరా. మాట్లాడుకుంటా నాతో రండి. చీకట్లో వాడు మనల్ని గుర్తుపట్టాడంటే అడ్రస్ జరుగుతాయి. వాళ్ళదే? వాళ్ళు కాదురా, మనల్ని చంపుతారు. మాట్లాడకుండా రారా. ఎవరో వస్తున్నారు. అది శివదాస్. ఈ నడి రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఒంటికి పోసుకోవడానికి. నేను వెళ్ళి చూస్తాను. అదంతా చూడకూడదు. ఎందుకో? ఒంటెలు పోయడానికి ఎవరైనా దాక్కుని చూస్తారా? మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. ఓకే బాస్, మీరు కూర్చోండి బాస్. ఇక్కడ నేను సమస్యల్లో ఎదుర్కొన్నాను. ఇక్కడ చూడడానికి ఒకేలా ఉండడం వల్ల ఇక్కడ అందరూ నన్ను శివ అనుకుంటున్నారు. ఇక్కడున్న సమస్య మొత్తం అదే. ఓహో, అదా సంగతి. వాడు ఇక్కడ చాలా అప్పుల్లో ఇరుక్కున్నాడు. ఇక్కడ ఉండడం చాలా పెద్ద సమస్య. మనం ఇక్కడ కోటీశ్వరుడిగా ఉన్న నీకు శివదాసుగా నటించడం పెద్ద విషయం కాదనుకుంటా. అదేం కాదు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళాలి. రే, మనిషి అసలు కనబడటం లేదే. గుర్రం వచ్చే శబ్దం వస్తుంది బాస్. అది గుర్రం శబ్దం కాదురా, భయంతో నా రెండు మోకాళ్ళు కొట్టుకుంటున్న ఆ శబ్దం రా. బుద్ధి లేకుండా అలా నించున్నారండి బాస్. నేను ఎలా నించున్నానో చూడండి, ఈ విధంగా నిలబడండి. ఓ ఇలాగా. ఇంకా కొన్ని రోజులు నువ్వు శివదాసుగా నటించు. జీవా గ్రూప్ ఓనర్ కాదు, అప్పులు పాలైన శివదాసు. అనిపిస్తుంది. అయితే విషయం ఇదన్నమాట, ఇతను శివదాస్ కాదు, శివదాస్ లాగా నటించే కోటీశ్వరుడు. ఇక నా ఆట మీరు చూడండి. ఎలాగైనా వాళ్ళ నుంచి నేను తప్పించుకోవాలి. లక్ష కంటే కోటి రూపాయలు చాలా ఎక్కువ. బాస్, అదిగో అక్కడ వెళ్తున్నారు బాస్. వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకుంటా, అందుకని తప్పించుకుంటున్నాడు. మనము దీన్ని వదలకూడదు. వాళ్ళు ఆ మిలిటరీ వాడిని మనం తోడు పెట్టుకుని వాడికి ఎందుకు రా, మనం లక్ష ఇవ్వాలి. అది కూడా నిజమే. ఎస్ బాస్. ఇందులో ఏ ఆయుధం కావాలి మీకు? ఇటుక? వద్దు, చప్పుడు వినిపిస్తుంది. ఓ ఐసి, గులకరాయి? వద్దు, మనిషి చచ్చిపోతాడు. లేదంటే ఈ తెల్లరాయి? ఎస్, శబ్దం లేకుండా మనిషి పడిపోవడానికి ఇదే ముఖ్యం. ఓకే బాస్, వాళ్ళకిన దుప్పటి కప్పుకోలేదంటే కరెక్ట్ గా వాళ్ళని గురి చూసుకొడతా. అయ్యయ్యో, ఇతనే కొట్టేశాము మనం. ఇప్పుడేం చెప్పబోతారు? నా దగ్గర ఒక ప్లాన్ కూడా లేదు. నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు నేనేం చెప్పగలను? అదంతా నాకేం అవసరం లేదు. నా డబ్బు ఎవరిస్తారో ఎప్పుడిస్తారో చెప్పండి. నేనిస్తాను. ఏంటి నమ్మకం కుదరడం లేదా? నేనిస్తాను. ఇతని మీద మీకు నమ్మకం లేదు కదా?
కానీ నాపై నమ్మకం ఉంది కదా, ఈ జవాన్ కేశవ్ చెప్పిన మాట చెప్పినట్టు ఇచ్చేస్తాడు. అసలు ఈ కట్టి ఏంటా అని చూస్తున్నాను. అది కొన్ను కనిపించకూడదు. అది కూడా సరే, ఇప్పుడు మనుషులంతా ఇలాగే కట్లు కట్టుకుంటున్నారు. అవును, అది సరే, నా డబ్బులు ఇప్పుడు ఇస్తారు. ఇలా చూడండి, నా కూతురు మీనాక్షికి, ఇక్కడ ఉండే ఈ శివదాస్ కు పెళ్లి జరిగే రోజే నీ డబ్బు నేనిస్తాను. కేశవ, నువ్వు అనుకున్నప్పుడు ఏదో చెప్తానే ఉన్నావు. రేపు ఈ విషయం కాకపోతే వేరేలా మార్చి కూడా చెప్తావు. అలా ఏం కాదు, ఇక నుంచి అలా ఎప్పటికీ జరగదు. ఇలా చూడన్నా, ఈయన చెప్పిందంటూ కూడా ఒక విషయం ఉంది. కరెక్ట్, బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం ఉందని అందరూ అంటూ ఉంటారు. మీరు కూడా అలాగే ఏ చెట్టు కింద అయినా కూర్చున్నారా ఏంటి? అది అది మాత్రం కాదన్నా, ఎంతమంది ముందు తన కూతురికి పెళ్లి చెయ్యండి అని మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాడు అంటే ఊరికి అంటాడా ఏంటి? కదా కేశవ, అదే అన్నా, ఈడి బ్రెయిన్ బాగులేనప్పుడే మనం అన్ని ముగించేయాలి. ఏం చెప్తున్నావు? ఏం లేదు, ఈ పెళ్లి ఎలాగైనా జరిపించేద్దాం అంటున్నాను. కరెక్ట్, ఇక ఎవరు ఏమి మాట్లాడకండి, మనందరం కలిసి ఈ పెళ్లిని గ్రాండ్ గా జరిపించేద్దాం. శివదాస్ నా అల్లుడా, అందము అంతస్తు కాదు, ఒక మనిషికి మంచి మనసుంటే చాలని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. మరేం పర్వాలేదులే, ఇప్పటికైనా ఈ విషయం చెప్పావు కదా. అది ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేను. అరే ఏంటే మనసు బాగోలేపడం, నిన్న కూడా నిద్రలో ఏమన్నాడో తెలుసా? మీనాక్షిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. మీరు విన్నారు కదా, అందుకనే నేను నిర్ణయించుకున్నాను. ఒరే మెంటల్, కలిసి వచ్చేటప్పుడు వాటన్నిటిని మనం పాడు చేసుకోకూడదురా, కొంచెం అర్థం చేసుకో. ఇంకా అన్ని ఓకే, మీరు చెప్పినట్టు అన్ని ఓకేనండి, పెళ్లిని చాలా విజయవంతంగా జరిపించేద్దామండి. అయితే సరే, ఈ 20వ తారీఖే పెళ్లి పెట్టుకుందాం. మిలిటరీ వాడు మనల్ని మోసం చేశాడు, వాడిని పట్టిస్తానని మనకు దెబ్బ కొట్టాడు. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడట. అన్ని అబద్ధాలే, అనవసరంగా మాట్లాడడానికి రాలేదు. కమ్ టు ద పాయింట్, ఈ పెళ్లి జరగకూడదు. లేకుండా మాట్లాడకండి బాస్, మనం పెళ్లి భోజనం తిని ఎన్ని రోజులైందో తెలుసా? నువ్వు పెళ్లి తిని తినడానికి వచ్చావా, వాడిని కనిపెట్టడానికి వచ్చావా? కనిపెట్టడానికి వచ్చామా? ఏంట్రా అంటున్నావు, మరి ఎందుకు మనం వచ్చాం? లేదు, చాలా ప్లాన్లు వేస్తున్నావు కదా, ఏది వర్కౌట్ అవ్వట్లేదు మనకు. తక్కిన కిల్లర్స్ ఎవరు ప్లాన్లు కూడా వేసుకోవడం లేదరా, మనం అది కూడా చేసాం కదా. అది నీకు అర్థమైందా లేదా? సారీ బాస్. ఓకే, మీరు చాలా మారిపోయారు సార్. మందు తాగని మీరు ఇప్పుడు బాటిల్కి బాటిల్ లేపేస్తున్నారు సార్. నేనేమనుకుంటున్నానంటే, అదృష్టం ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటా. నాకు తెలియక అడుగుతున్నాను, మీకు ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఆఫీసు విషయాలన్నీ మేనేజర్నే చూసుకోమంటున్నారు, నిజంగానే మీకు పిచ్చా లేక అలా నటిస్తున్నారా? నాకు అర్థం కాలేదు, అందుకే నువ్వు నా పియ్యవి అంటున్నాను. సారీ సార్. మందు కొడుతుంటే ఎందుకు నా జీవ కథ నీ పేరు? ఏ క్షణమైనా నిన్ను చంపేస్తాను. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ చావు గురించి వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడనయ్యా, నేను జీవన్ని కాదు, అర్థం చేసుకోండి. నిజంగానే శివదాస్ శ్రీకాకుళం పాలరాజు కొడుకు. శివదాస్ బ్రతకాలని అప్పుల వాళ్ళ దగ్గర పోరాటం చేస్తున్న శివదాస్ అనే బ్రిలియంట్వి. ఏంట్రా, కోటీశ్వరుడైన జీవాల యాక్టింగ్ చేసి నీ అప్పులన్నీ తీర్చేద్దామని అనుకుంటున్నావా? అదేం కాదు, ఇంతకీ మీరెవరో చెప్పండి. యాంటనీ, యాంటనీ రొసారియో, ఐపీఎస్, నా క్లోజ్ ఫ్రెండే జీవా. సార్, మనస్ఫూర్తిగా కాదు, ఏదో తప్పి ఇలా వచ్చేసాను సార్. సార్ నాకేం వద్దు సార్, నా జీవితం చేజారిపోతుంది అనుకునే లోపల అవకాశం దొరికింది సార, కావాలంటే వెనక్కి వెళ్ళిపోతాను సార్. అదంత సులభం కాదు శివదాస్. కారణం, అసలైన జీవా మీ ఇంట్లో ఉన్నాడు శివదాస్ గా. ఇక్కడ నీ పెళ్లి జరిగే అదే రోజులోనే అక్కడ జీవా కూడా పెళ్లి జరుగుతుంది. పిల్ల, నీ మీనాక్షి. సార్, ఆ పెళ్లి జరగకూడదు సార్, నాకు మీనాక్షి కావాలి సార్. భయపడకు,
మీనాక్షి మెడలో శివదాసే తాళి కడతాడు. ఆ విషయం నాకు వదిలే. చూడ్డానికి ఒకేలాగా ఉన్నా జీవకు నీకు ఉన్న వ్యత్యాసం నువ్వు ఆలోచించే విషయం, ఎలాంటి టైంలో కూడా సామర్థ్యంగా చేసే విషయం, అదే నాకు కావాలి. జీవని మర్డర్ చేసే వాళ్ళని పట్టుకునేంతవరకు నువ్వు నా దగ్గరే ఉండాలి జీవలాగా. ఏం చెప్తావు శివదాస్? నా మీనాక్షి నాకు ఖచ్చితంగా దక్కుతుందంటే నేను దేనికైనా సిద్ధం సార్. థ్యాంక్ యూ శివదాస్. సార్, యాక్సిడెంట్లో జీవా సార్కి ఏదైనా? నథింగ్ సీరియస్. నేను జీవని చూడ్డానికి వెళ్ళాను. వాడి బిజినెస్ శత్రు రంగస్వామి అని నా దగ్గర చెప్పాడు. సార్, మీరు చెప్పిన రంగస్వామిని నేను చూశాను. ఒకవేళ రంగస్వామియే జీవాని? అందుకు మన దగ్గర ఆధారాలు లేవుగా. కానీ అతను నా కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ సరి అవుతుంది. అదే, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనాక్షి అనుకుంటున్నట్టు నేను ఎవరంటే, చాలా పేదవాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను సంతోషంగా ఉంచుకోలేరు, అంతే కదా? అది కాదండి, నేనేం చెప్పొస్తున్నానంటే, మీతో ఎంత కష్టపడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నచ్చారని నేను ముందే చెప్పుంటే అప్పులు తీరకుండా నా వెనకే తిరుగుతూ ఉండేవారు. అది నా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏం జరగాలంటే జరుగుతుంది. చేయని వాళ్లకు ఆవేశం, చేస్తే వాళ్లకు అది కష్టం. మొత్తంగా చెబుతే జీవితం అంతా బాధలు మిగులును సోదరుడా. గంటికి ఆనందం కళ్యాణం, అది చేసిన తర్వాత పడతాం కష్టాలు. ఎన్ని కంటాలు అరి తగిట దగ్గిట మేళం, కంటికి ఆనందం కళ్యాణం, అది చేసిన తర్వాతే పడతాం కష్టాలు. కంటికి బెరిచేత
తాడుని తీస్తే కాటు వేసే పామైపోతే కాటు వేసే పామైపోతే ఆపద అంటే మనతో రారు ఎంత ప్రేమ ఉంది కంటికి నచ్చినవన్నీ మంచిది కాదు సోదరుడా బంగారమైన వెండి అయినా మంచి మనసు ఉండ బలను కంటికి ఆనందం కళ్యాణం చేసిన తర్వాతే పడతాం కష్టాలు జీవా ఏమైంది నీకు అన్నా 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 సారీ, ఆయన చాలా పవర్ఫుల్ పాయిజన్ తాగేశారు, మేము కాపాడలేకపోయాం. ఆహా, వాసన చాలా సూపర్గా ఉంది. ఏయ్, అక్కడ ఏంట్రా చేస్తున్నావు? పాయసాన్ని వండుతున్నాను. ఓహో, వంటలన్నీ ఆహారం చాలా బాగుండాలి. నేను ఇక్కడే భోజనం చేస్తాను. ఏయ్ వదలండ్రా, నా పేరు చెడగొట్టడానికి పందుల్లో దాపరించారు రా. తప్పుకోండ్రా, నేను టేస్ట్ చేసిన తర్వాత రా, శిష్యుడు టేస్ట్ చేయాలి. నేను వెళ్ళి తాంబూలం తట్టు తీసుకొస్తాను. బాబు, నువ్వు ఇక్కడే తీస్తున్నావేంటి? అక్కడికి తీవయ్యా, డబ్బులు ఇచ్చేది నేను. శివదాస్, ముహూర్తం టైం అయింది, త్వరగా డబ్బులు ఇప్పిస్తావు? ఇచ్చిన మాట నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. తాలి కట్టిన మరుక్షణమే నీకు డబ్బు ఇచ్చేస్తాను. మేనాలుడు, నువ్వేం భయపడదురా, ఇక్కడే ఉండాలి ఇద్దరు, సరేనా? ఇది పెళ్లి గురించి చెప్పే మంత్రాలు అలాంటిదే లేదు. తను ఎక్కడికి వెళ్తున్నాడు? తాడు కట్టిన సమయం అవుతుంది కదా, అందుకని బాత్రూమ్. జాగ్రత్తగా చూసుకో, నువ్వు వెళ్ళి చూడు. నేనెందుకు చూడాలి? వెళ్ళమంటే ఇవే ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కూతురిని రమ్మను, త్వరగా మొదలు పెడతావా? అలాగా. తాళి కట్టేశాడుగా, డబ్బు ఇవ్వు. నీకు ముందే చెప్పాను కదా, ఇంటికి రా, ఇచ్చేస్తాను.
ఎంతసేపని మేము ఇక్కడ వెయిట్ చేస్తాం? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం విషయమైనా ఆంటనీ సార్ని కలవండి. ఆంటనీ సారు సార్, జీవో మొహాన్ని కూడా చూపించకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సార్, మీకు కొంచెం అయినా మనస్సాక్షి ఉంటే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి. నో, నా ప్రశ్నకి సరైన సమాధానం దొరికే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈజ్ టూ మచ్ సార్. విచారణ ఎప్పుడైనా జరపచ్చుగా. మేము మా జీవితంలో అసలే విసిగిపోయి ఉన్నాం. మిస్టర్ మగేంద్రన్, మీరు అనుకున్నట్టు ఇది ఆత్మహత్య ఏం కాదు, హత్య చేయబడ్డారు. ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. అయ్యో సారీ, ఏం సార్ చెప్తున్నారు మీరు? హత్య చేశారా? ఎవరు, ఎందుకని? దానికి సమాధానం ఇక్కడే ఉంది మిస్టర్ మహేంద్రన్. చుట్టాల్లా కాకుండా డబ్బు కోసం ఎలాంటి పనైనా చేసే నీలాంటి మనిషి వీడే. వీడే హత్య చేశాడు సార్. మీకేదైనా పిచ్చా? నేనెందుకు అన్నని చంపాలి? అమ్మాయి కోసం, దాన్ని సొంతం చేసుకోవాలని, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించిన నీ మావయ్య కూతురు కోసం. జీవం మీద ప్రేమ ఉందని తెలిసిన మరుక్షణమే ఎస్ నీ కోపం వాడి వైపు తిరిగింది. ఆ కోపం వల్ల జరిగింది ఈ హత్య. ఇదే నీ సమస్య? ఇప్పుడు నీకేంటి? నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు నీ యొక్క విరోధి జీవన్ రాజ్, ఆడు గురించి నీకు తెలుసు కదా. వాడు కోటీశ్వరుడు, నీ ఒక సోమరపోతు. బాధపడక తమ్ముడు, దీనికి ఒక తోవ ఉంది. నువ్వు నాతో వచ్చే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు ఆశపడ్డ అమ్మాయి నీకు దొరుకుతుంది. నేనేం చేయాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరుకుతుందంటే జీవన్ రాజు సావాలి. నా బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే జీవన్ రాజోడ నాన్న రాజశేఖర్ తమ్ముడు సావాలి. జీవన్ రాజ్ గ్రూప్ ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. ఇది మాత్రం జరిగిందంటే నువ్వు నేను పార్ట్నర్స్. నా యొక్క కంపెనీలో లాభం వచ్చే 40% షేర్ నేను నీకు ఇస్తాను. కానీ ఇది ఎలా జరుగుతుంది? చాలా సింపుల్, ఒక చిన్న యాక్సిడెంట్, ఇద్దరు క్లోజ్ అంతే. నువ్వు ఓకే అంటే చెప్పు, మిగతాది వీళ్ళు చూసుకుంటారు. సరే ఓకే. ఒక్క ఆధారం కూడా లేకుండా రాజశేఖర్ని నువ్వు హత్య చేశావు, కానీ ఆ యాక్సిడెంట్లో జీవ ఎటువంటి ప్రమాదం లేకుండా తప్పించుకున్నాడు. జీవని చంపాలని ఇంకోసారి నువ్వు ఎదురు చూస్తుండగా రంజనికి జీవికి పెళ్లి చేద్దామని మహేంద్రన్ డిసైడ్ చేసుకున్నాడు. నువ్వు రంజనీని ఇష్టపడుతున్నావని తెలిసి నీకోసం పెళ్లి నుండి తప్పించుకోవాలని ఈ ఊరి నుంచి పారిపోయాడు. ఆ రోజు జరిగిన విషయం అదే. అక్కడ కూడా నువ్వు జీవని ఫాలో చేసుకుంటూ వెళ్ళావు. లేదు, నేను ఎవరిని చంపలేదు, నాకేం తెలియదు. నన్ను అనవసరంగా ఇరికించడానికి చెప్తున్న కథ ఇది. ఇట్స్ ఎ ఫాల్స్ కేస్. అబ్బా రాస్కెల్ డామినిక్ సార్. రంగస్వామి వెనక నుండి కథని నడిపించే సూత్రధారి. ఇలాంటి క్లైమాక్స్ ని నువ్వు ఎదురు చూడలేదు కదూ. షెరీఫ్ ఖాన్ రంగస్వామి రైట్ హ్యాండ్ కదూ, నువ్వు అతని కోసం ఏదైనా చేస్తావు కదా. ఇంకా నువ్వు తప్పించుకోలేవు విజయ్, తప్పులన్నీ అతను ఒప్పుకున్నాడు. నిన్న మీ ఇంట్లో జరిగిన పెళ్లికి వచ్చిన వాళ్ళందరిలో వీడు ఉన్నాడు. నీ ప్లాన్ తగ్గట్టుగా డ్రింక్లో విషం కలిపినది ఆత్మహత్య అని అనిపించడానికి విషం బాటిల్ని అక్కడ పెట్టింది ఇతనే. జీవ చనిపోయాడన్న విషయం బయటకు వచ్చిన వెంటనే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారనుకున్న విషయం తప్పు కాలేదు. నగలం దగ్గర నుంచి అందరి మొబైల్ నంబర్ని నేను ట్రేస్ చేశాను. జీవ చనిపోయాడని డాక్టర్ చెప్పిన వెంటనే రెండో నిమిషం దగ్గర నుంచి ఆ సంతోషమైన విషయం చెప్పడానికి నువ్వు రంగస్వామిని పిలిచావు. హలో స్వామి, నేను విజయ్. పార్ట్నర్స్ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోండి, మన ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్ళాలి. నిన్న నైట్ నుండి రంగస్వామి నా కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడేం చెప్తావు మిస్టర్ విజయ్? ఎస్, నేనే హత్య చేశాను. నా మొత్తం సంతోషాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అందుకనే చంపాను. వాణ్ణి అస్సలు నచ్చలేదు, అందుకనే వాణ్ణి చంపాను. అవును, నేనే చంపాను. అక్కడే నువ్వు దొరికిపోయావు. యాక్సిడెంట్ అయిన ఆ రోజు జీవాలాగా వచ్చిన వ్యక్తి వేరే మనిషి, రూపంలో జీవాలాగే ఉన్న శివదాస్. ఈ కేసులో నాకు హెల్ప్ చేసినది
నువ్వు చేసిన చిన్న తప్పే బార్లు పెట్టి శివదాసుని చంపాలని ప్రయత్నం చేసింది. మరో మారిచ్చిందే నువ్వు చేసిన పెద్ద తప్పు. పెళ్లి వేడుకలో అకస్మాత్తుగా వీడు శివదాస్ కంట్లో పడిపోయాడు. విందు ముగించబోయే ముందే వీణ్ణి నా కస్టడీలో పట్టుకున్నాను. అదేమిటంటే శివదాస్కి విషయం ఇచ్చిన ముందే. సార్ అప్పుడు అక్కడ ఏం జరిగింది సార్? శివదాస్, శివదాస్ లే. ఏమైంది సార్? ఇంతవరకు అన్ని ఓకే, నీకు నీ మీనాక్షి కావాలిగా. ఏం సార్ అంతమాట? అంటే ముగుర్తం ముందే నువ్వు అక్కడ ఉండాలి. వెడ్డింగ్ డ్రెస్ బండిలోనే ఉంది. దా దా త్వరగా. థ్యాంక్ యూ డాక్టర్. కమాన్ కమాన్ ఫాస్ట్. ఇదిగో వస్తాను. తను ఎక్కడికి వెళ్తున్నాడు? గాలి కొట్టడానికి సమయం అవుతుంది కదా, బాత్రూమ్ వెళ్ళు. తన మీద కన్నేసొచ్చు. నువ్వు వెళ్ళు. నేను పోయి చూడగా వెళ్ళు. నేనే అసలు నమ్మలేకపోతున్నాను. కమాన్ కుయ్. ఇకపై నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? వెళ్ళొస్తాను, వస్తాను. ముహూర్తం టైం అయిపోయేలా ఉండే. ఎక్కడ పోతున్నా పట్టుకోండి. వస్తున్నాను, ఉండరా. వస్తున్నాను కదా. ఇలాంటి నాటకాన్ని నేను శివదాసు కలిసి చెయ్యకపోతే ఇంత స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ దొరికొండదు. అది మాత్రం కాదు, పెళ్లికి ముందే జీవాణి అనుకుని వీడు శివదాసుని చంపేసుంటాడు. శివదాస్ని విషం పెట్టే చంపేశాడని నేను ఖచ్చితంగా చెప్పినప్పుడు అన్ని నిజాల్ని వీడు ఒప్పుకున్నాడు. అందుకోసమే ఈ నాటకం నటించాడు. ఉత్తి యాక్సిడెంట్ అనుకున్న రాజశేఖర్ అచ్చు గురించి తర్వాత తెలుసుకున్నాం, వీడే అచ్చు చేశాడని. మరి జీవ ఈజ్ వెరీ మచ్ అలైవ్ అండ్ ఈజ్ హియర్. జీవ నువ్వు నా తోబుట్టు అనే కదరా ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ నువ్వు మిస్టర్ నాసర్ టేక్ దెమ్ ఆల్. థ్యాంక్స్, నా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. హే, ఇట్స్ మై డ్యూటీ. నువ్వు ధన్యవాదాలు తెలపాల్సింది నాకు కాదు, శివదాస్కే. ఇలా చూడండి శివ, మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకు ఏదోటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నా నుంచి ఏ సహాయం ఆశిస్తున్నావో చెప్పు. నాకేమద్దు, నాకు ఈసారి స్నేహం ఉంటే చాలు. ఒక విధంగా మీ వల్లే నాకు నా మీనాక్షి నాకు దక్కింది. అంతేకాకుండా ఈ అప్పులు, దాసు, మా చిన్నాన్న అందరూ, ఇదే నా ప్రపంచం. ఇవేవీ లేకుంటే ఈ శివానే లేడు. సారీ, ఇప్పటికే లేట్ అయింది. ఈ దాసు అప్పులన్నీ తీర్చబోతున్నాను. ఇంకో విషయం, రావడం లేదే, ఇది మీది. అంతేకాకుండా తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని చెప్పండి, నాకేమీ అర్థం కాలేదు. హే, టైం అయింది రా. ఇవాళ వాడికి మొదటి రాత్రి. అది జరగకూడదు, వాడి సంతోషాన్ని మనం చెడపాలి బాస్. ఓకే.